శివ కుటుంబంలో ప్రధానమైనటువంటి సభ్యులుగా చెప్పబడేటటువంటి వారు పార్వతీ పరమేశ్వరులు, వినాయకుడు, సుబ్రహ్మణ్యుడు, ధర్మశాస్త. ధర్మశాస్త అంటే అయ్యప్ప స్వామి. కాబట్టి వీళ్ళని శివ కుటుంబంగా పేర్కొంటాం. ఇందులో వినాయకుడి గురించి మీకు అందరికీ తెలుసున్నటువంటి విషయమే, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి కూడా అందరికీ తెలుసున్నది. అయ్యప్ప స్వామి వారికి సంబంధించినటువంటి విశేషాలు కూడా ఇప్పుడు చాలా ప్రఖ్యాతి వహించాయి. ఆయన్ని కూడా శివ కుటుంబంలో ఒక సభ్యుడిగా, ఆయన యొక్క కుమారుడిగా భావన చేస్తాం. శివ కుటుంబంలో ఒకడైనటువంటి అయ్యప్ప స్వామి ధర్మశాస్త అనబడేటటువంటి పేరుతో, భూతనాథుడు అన్న పేరుతో లోకంలో బాగా ప్రఖ్యాతి వహించినటువంటి స్వరూపం అది. చిత్రం ఏమిటంటే, మనం లౌకికంగా ఆలోచించినప్పుడు ఏమని భావన చేస్తామంటే స్త్రీ పురుషులకి సంతానం కలుగుతుంది కాబట్టి అది పార్వతీ పరమేశ్వరులనండి, లక్ష్మీనారాయణులనండి. ప్రకృతి పురుష స్వరూపంగా, స్త్రీ పురుష స్వరూపంగా ఉన్నప్పుడే దేవతలకి కూడా సంతానం కలుగుతుంది అని మనం ఊహ చేస్తూ ఉంటాం. కానీ అయ్యప్ప స్వామి వారి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఒక గమ్మత్తు. ఆయన హరిహరపుత్రుడు. హరి అంటే విష్ణువు, హర అంటే శివుడు. శివుడికి విష్ణువుకి జన్మించినటువంటి వారు. శివకేశవులు ఇద్దరు పుంస్వరూపముగా వర్ణింపబడతారు, అంటే పురుషస్వరూపం. పురుషస్వరూపమైనటువంటి శివకేశవులకి జన్మించినటువంటి వాడు. అందుకే అసలు ఆయన యొక్క వైశిష్ట్యం ఆయన అవతారంలోనే ఉంది, మిగిలిన వాళ్లలాంటి స్వరూపం కాదది. అది ఇద్దరు పురుషులకు జన్మించినటువంటి పురుషుడు. అలా ఉంటుంది ఆ లోకంలో, ఇద్దరు పురుషులకి ఒక పిల్లవాడు పుట్టడం అనేటటువంటిది సంభవం అయ్యేటటువంటి విషయమా అంటే, వెంటనే మనం ఏం చేస్తామంటే ఇటువంటి ఆశ్చర్యకరమైన విషయం విన్నప్పుడు లోకంలో ఒక ముద్ర ఉంటుంది. ముద్ర అంటే అభినయం. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏదైనా మనం విన్నామనుకోండి, అన్ననా అలా ఉంటుందండి అంటాం, ఇలా ముక్కు మీద వేలేసుకుంటాం. మీరు ఆశ్చర్యపోతారు నేను చెప్తే, ఒకనొకప్పుడు దక్షిణ భారతదేశాన్ని సుసంపన్నంగా పరిపాలన చేసినటువంటి రాయలవారు, విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రోజుల్లో ఒక శిల్పి కలలోకి అయ్యప్ప స్వామి వచ్చారు. ఆయన ఏమని అడిగారంటే, నాకు సాధారణంగా ఒక రూపాన్ని ఏర్పాటు చేసి ఉంచారు లోకంలో, యోగ పట్టము అని. అందులో కూర్చుని యోగ బంధనం అని, ఆ ముద్ర చెదిరిపోకుండా ఉండడం కోసమని రెండు కాళ్ళు ఇలా పైకెత్తి పట్టి ఆ యోగాసనంలో కట్టుకున్నటువంటి దాంట్లో కూర్చుని ఉంటారు. నన్ను సాధారణంగా అలాగే లోకమంతటా ప్రతిష్ట చెయ్యబడి ఉంటాను, కానీ అలాగే ఉంటారు అయ్యప్ప స్వామిని మీరు అనుకోకండి, అంతకన్నా చాలా విభిన్నమైనటువంటి మూర్తులు ఉన్నాయి ఆయనకి. నేను నీకు కలలో కనపడినటానికి కారణమేమి అంటే, నేను కోరుకున్నట్టుగా నా యొక్క విగ్రహాన్ని తయారు చెయ్యి అని అడిగారు ఆయన. ఇది విజయనగరాన్ని కృష్ణదేవరాయల వారు పరిపాలించినప్పుడు జరిగినటువంటి విశేషం. ఎలా చెక్కమంటారు నన్ను అని శిల్పి అయ్యప్ప స్వామిని ప్రశ్న వేశాడు కలలో. ఆయన ఓ చెయ్యి ఇలా మోకాలు మీద పెట్టుకుని, కుడి చేతి వేలు ముక్కు మీద వేసుకుని కనబడ్డారు, ఇలా నన్ను తయారు చేయి. ఎందుకలాగని అడిగాడు అంటే, నా ముఖంలో ఉండేటటువంటి భావం ఎలా ఉండాలో తెలుసా అన్నన్నా అని, ఇలా ఏదో తప్పు జరిగిందన్నట్టు ఉండకూడదు. నేను ముక్కు మీద వేలేసి కూర్చుంటే ఎలా ఉండాలంటే, ఇప్పుడు దీనికి నేను ఏమని జవాబు చెప్పను అని నేను ఆలోచిస్తున్నట్టుగా ఉండాలి. నేను నా ముక్కు మీద వేలు తీసేసి ఇలా అభయహస్తం కింద మార్చాలి అంటే, ఒక మహాప్రాజ్ఞుడైనటువంటి వ్యక్తి, ఒక మహాభక్తుడైనటువంటి వ్యక్తి దేవాలయ ప్రాంగణంలోకి ఎప్పుడు ప్రవేశిస్తాడో, ఎప్పుడు ప్రవేశించి నా గురించి మాట్లాడతాడో, అప్పుడు మాత్రమే నేను నా ముక్కు మీద వేలు తీస్తాను. అంటే ఆ రోజున ఒక మహాభక్తుడు గుడిలో ప్రవేశించాడు అని గుర్తు, అందుకని నన్ను అలా తయారు చేసి ఉంచు అన్నారు.
అంటే ఆ శిల్పి అలాగే చెక్కే ప్రయత్నం చేశాడు, స్వామి కూడా అలాగే వెలిశారు. విజయనగర సామ్రాజ్యంలో దేవాలయంలో ఆ మూర్తి ఉంది. కృష్ణదేవరాయల వారి పరిపాలనా కాలం పూర్తయిపోయింది. రామరాయల వారు పరిపాలిస్తున్న కాలంలో ఆయన ఒకసారి దేవాలయంలోకి వెళ్ళి మూర్తిని చూశారు. చూసి ఆశ్చర్యపోయి, అదేమిటి, నేను ఇలా ఎక్కడ చూడలేదు అయ్యప్ప స్వామిని ఇలా ఉన్నారేమిటని అడిగారు. ఎందుకంటే మీరు కొంత కొంతమంది కొన్ని కొన్ని రకాలుగా ఉంటే గుర్తుపట్టలేరు. వినాయకుడు మనుష్య స్వరూపంతో నిలబడి ఉన్నాడు అనుకోండి, మీరు గుర్తుపట్టలేరు, చిదంబరంలో ఉన్నాడు అలాగా. అలా ఉన్నా మీరు ఆయన వినాయకుడు అనుకోరు, నరగణపతి అంటారు ఆయన. కానీ చాలామంది ఆయన ఎవరో భక్తులు అనుకుని వెళ్ళిపోతుంటారు. ఆయనే గణపతి స్వరూపం. పార్వతీదేవి తయారు చేసిన మొట్టమొదటి నరస్వరూపం ఎలా ఉంటుందో ఆ రూపం చిదంబరంలో ఉంది. అలాగే ఈ ముక్కు మీద వేలేసుకున్నటువంటి అయ్యప్ప స్వామి వారి యొక్క మూర్తిని రామరాయల వారు చూసి ఆయన ముక్కు మీద వేలేసుకున్నారు. ఇదేమిటి, ఇలా ఎప్పుడు నేను చూడలేదే అయ్యప్పని, ఇలా ఉన్నారు ఏమిటని అడిగారు. ఏమో తెలియదండి, శిల్పికి కలలోకి వచ్చారు ఇప్పుడు, ఒకప్పుడు ఇలా చెక్కమన్నారు, ఒక మహాత్ముడు గుడిలోకి వస్తే నా ముక్కు మీద వేలు తీస్తానన్నారు, అప్పటి నుంచి ఎవరు రాలేదో ఏమో మరి ఆయన ముక్కు మీద వేలు తీయలేదన్నారు. రామరాయల వారు కొంతకాలం అయిపోయిన తర్వాత అప్పయ్య దీక్షితర్రని చాలా మహాభక్తుడు. అప్పయ్య దీక్షితర్రంటే సామాన్యమైనటువంటి వ్యక్తి కారు ఆయన. ఆయన ఎంతటి మహా ఉపాసకుడంటే, ఆయన కాలంలో నాకు పిచ్చి పడితే నేను ఏం మాట్లాడతానో గమనించండిరా అని పిచ్చి పట్టే మందు తాగి తలుపేసుకుని శిష్యుల్ని ఆయన పిచ్చి పట్టినప్పుడు ఏం రాస్తారో వ్రాసుకోమన్నారు పుస్తకాల్లో. ఆ మందు ప్రభావం ఓ గంట సేపు ఉంటుంది. ఆ గంట సేపు పిచ్చెక్కినప్పుడు ఆయన చేసినటువంటి స్తోత్రం పరమశివుడి మీద అత్యద్భుతమైనటువంటి స్తోత్రం, ఉన్మర్త స్తోత్రము అంటారు దాన్ని. ఆయనకి పిచ్చి తగ్గిపోయిన తర్వాత తలుపులు తీశాక శిష్యులు చదివి వినిపించారు, మీరు ఆ పిచ్చిలో పరమశివుడిని ఇలా స్తోత్రం చేశారని. అంతటి మహాభక్తుడు అప్పయ్య దీక్షితర్. ఆ అప్పయ్య దీక్షితర్ వారిని వేరొక భక్తుణ్ణి కూడా తీసుకుని ఇద్దరితో కలిసి రామరాయల వారు లోపలికి వెళ్ళారు. ఇందులో అప్పయ్య దీక్షితర్ శివభక్తుడు, కానీ విష్ణుద్వేషం ఉన్నవాడు కాడు. ఆయనకి శ్రీ మహావిష్ణువుగా పరమేశ్వరుడున్నా మహాభక్తి, పరమశివుడుగా ఉన్నా మహాభక్తి. కాబట్టి అప్పయ్య దీక్షితర్ వారి భక్తి ఒక పూర్ణత్వాన్ని పొందిన భక్తి. రామరాయల వారితో వచ్చినటువంటి రెండో ఆయన, నేనది తప్పు అనేమి అంటలేదు, కానీ ఆయనకి విష్ణుస్వరూపం అంటే చాలా ఇష్టం. ఆయన శివస్వరూపాన్ని మాత్రం అస్సలు సహించలేడు, అదొక్కటే దోషం. ఇద్దరూ కలిసి దేవాలయంలోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ ముక్కు మీద వేలేసుకున్న అయ్యప్ప స్వామి వారి విగ్రహం చూపించారు రామరాయలు వారు. చూపించి ఇలా ఎందుకుంది ఇది చెప్పండి అని అడిగారు. అడిగితే శివస్వరూపాన్ని అంగీకరించలేక కేవలం విష్ణుస్వరూపాన్ని మాత్రమే స్తోత్రం చేసేటటువంటి అలవాటు ఉన్న భక్తుడైనటువంటి వారు రామరాయలతో వచ్చినటువంటి ఆయన, పేరు వాడడం నాకు ఇష్టం లేదు అందుకని ఆయన అన్నారు రామరాయల వారితోటి, ఈయన ఇలా ముక్కు మీద ఎందుకు వేలేసుకుని ఆలోచిస్తున్నారో నాకు అర్థమైంది అన్నారు. ఏమర్థమైంది చెప్పండి అన్నారు. అయ్యప్ప స్వామి ఆలోచిస్తున్నారు మనసులో, విష్ణుస్సుతోహం విధినా సమోహం ధన్యాస్తతోహం సురసేవితోహం తథాపి భూతీశసుతోహం యథైర్భూతగణై వృత్తాసి చింతయతీహ శాస్తాః అన్నారు. అంటే విష్ణుస్సుతోహం, హరిహరపుత్రుడు కదా, విష్ణువు యొక్క కుమారుడు, నేను విష్ణువు యొక్క కుమారుణ్ణి కాబట్టి నేను చాలా అదృష్టవంతుణ్ణి. విధినా సమూహం, విష్ణువు యొక్క కుమారుణ్ణి కాబట్టి చతుర్ముఖ బ్రహ్మగారితో సమానమైన వాణ్ణి. విష్ణువు యొక్క నాభికమలం నుంచి కదా బ్రహ్మగారు పుట్టారు. విష్ణువుకి కొడుకుని కాబట్టి నేను బ్రహ్మగారితో సమానమైన వాణ్ణి. ధన్యాస్తతోహం, కాబట్టి నేను చాలా ధన్యుణ్ణి. సురసేవితోహం, విష్ణువు యొక్క కుమారుణ్ణి కాబట్టి నన్ను దేవతలందరూ స్తోత్రం చేస్తుంటారు. దేవతలు కూడా నా దగ్గర నిలబడి నన్ను పొగడవలసిందే, అంతటి శక్తివంతుణ్ణి. కానీ వచ్చిన ఇబ్బంది ఒక్కటే వచ్చింది. ఏమిటా ఇబ్బంది? తథాపి భూతీశసుతోహం,
ప్రారంభం ఎక్కడొచ్చిందంటే నేను భూతీశుడికి కూడా కొడుకుని. భూతీశుడు అన్న మాట ఎవరికి ఉందంటే పరమశివుడికి ఉంది. పరమశివుడికి చాలా పేర్లు ఉన్నాయి, శివో మహేశ్వర శంభో పినాకీశ శశిశేఖర అని. కానీ ఆయన భూతీశ అన్నాడు వచ్చిన ఆయన, ఎందుకంటే ఆయనకి అంత పెద్ద ఆసక్తి లేదు శివస్వరూపం మీద, అందుకని భూతగణములు చుట్టూ ఉండేటటువంటి వాడు అన్నాడు. అందుకని భూతీశ సుతోహం, అయ్యో నేను ఈ భూతనాథుడికి కొడుకునే, పరమశివుడికి కూడా నేను కొడుకునవ్వాల్సి వచ్చిందే, విష్ణువుకి కొడుకునయ్యాను చాలా సంతోషం, విష్ణువు కొడుకు బ్రహ్మతో సమానమయ్యాను చాలా సంతోషం, దేవతల చేత స్తోత్రం చేయబడుతున్నాను సంతోషం. కానీ ఇది ఎక్కడ ప్రారంభం? శివుడికి కూడా కొడుకునయ్యాను. శివుడికి కొడుకునవ్వడం వల్ల ఏమైంది ఇప్పుడు నాకు నా పరిస్థితి? యథైర్భూతై వృత్తాసి, నేను పరమశివుడి చుట్టూ భూతగణాలు ఎలా ఉంటాయో నా చుట్టూ కూడా భూతగణాలు అలాగే ఉన్నాయి ఇప్పుడు. ఎందుకని, మా నాన్నగారికి కొడుకుని కదా, మరి శివుడికి కొడుకుని, ఆయన భూతేశుడు, ఆయన కొడుకుని కాబట్టి నా చుట్టూ కూడా భూతగణాలు నిలబడ్డాయి అని చింతయతీహ శాస్తాహ. ఆయన బాధపడుతున్నాడండి, అయ్యో విష్ణువుకు కొడుకునయ్యాను బాగుంది కానీ పరమశివుడికి కూడా కొడుకునయ్యానేమిటా అని బాధపడుతున్నారు, అందుకే ఈ భూతగణాలు అన్నీ నా చుట్టూ చేరాయని, అందుకే ముక్కు మీద వేలేసుకున్నారు అన్నారు. ఆయన ఏం వేలు తీయలేదు అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామి వేలు తీశారు అంటే ముక్కు మించి వచ్చినటువంటి వాడు మహాభక్తుడు, వచ్చినటువంటి వాడు తన మనసులో ఉన్న భావాన్ని పట్టుకున్నవాడు అని గుర్తు. అప్పుడు కదా ముక్కు మీద వేలు తీస్తానన్నారు. ఈయన చెప్పిన మాటలకి అయ్యప్ప స్వామి తన ముక్కు మీద వేలు తీయలేదు. కాబట్టి ఇప్పుడు రామరాయల వారు అప్పయ దీక్షితర్ వంక తిరిగారు. అప్పయ దీక్షితర్ వంక తిరిగి ఏమయ్యా ఎందుకు ముక్కు మీద వేలేసుకున్నారు ఆయన, మీరేమైనా చెప్తారా అన్నారు. అంటే అప్పయ దీక్షితుల వారు అన్నారు, అంబేతి గౌరీం అహమావాహయామి. ఆయన ఎంత చిత్రమైన మాట చెప్పారంటే నా తల్లి పార్వతీదేవి అంటున్నాడు భూతనాథుడు. విష్ణువుకి కుమారుడు కదా, విష్ణువుకి విష్ణువు తల్లి మోహిని రూపంలో, పరమశివుడు తండ్రి, విష్ణువు తల్లి కాబట్టి ఏమనాలి అయ్యప్ప స్వామి, నా తల్లి విష్ణు అనాలి. కానీ అప్పయ దీక్షితర్ అన్నారు, అంబేతి గౌరీం అహమావాహయామి, నేను తలుచుకుంటున్నాను, నేను స్మరిస్తున్నాను. ఎలా తలుచుకుంటున్నానో తెలుసా, నాకు తల్లి పార్వతీదేవే అని నేను భావిస్తున్నాను. అంబేతి గౌరీం అహమావాహయామి, నేను స్మరించడానికి కారణం ఏమిటి? ఒక్కటే కారణం, పత్నేహి పితుర్ మాతరయేవ సర్వాహ, మా నాన్నగారికి భార్యలు ఎవరున్నారో వాళ్ళందరూ నాకు తల్లులే. పూర్వం రాజులకి ఒకరికన్నా ఎక్కువ మంది భార్యలు ఉండేవారు. తండ్రికి ఎంతమంది భార్యలున్నా కొడుక్కి తండ్రి గారి భార్యలు అందరూ తల్లులే కదండి. అందుకని నాకు తండ్రి శివుడు అంతవరకు ఖాయం, పరమశివుడి యొక్క కొడుకుని. కాబట్టి ఇప్పుడు పరమశివుని యొక్క భార్య పార్వతీదేవి నాకేమవ్వాలి, నా తల్లి అవ్వాలి. అందుకని అంబేతి గౌరీం అహం ఆవాహయామి, నేను నా తల్లి పార్వతీదేవి అని భావన చేస్తున్నాను. కారణం ఏమిటి, పత్నేహి పితురు మాతరయేవ సర్వాహ, నా తండ్రి భార్యలందరూ నాకు తల్లులే. నా తండ్రికి భార్య అని చెప్పినప్పుడు గౌరీదేవిని చెప్తారు, గౌరీశంకరులు అంటారు, పార్వతీ పరమేశ్వరులు అంటారు. కాబట్టి నేను పార్వతీదేవి నా తల్లి అంటున్నాను. పార్వతీదేవి నా తల్లి అన్నప్పుడు విష్ణువు నా తల్లి కాదు అని నేను చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు, ఆ విష్ణువే పార్వతిగా ఉంటాడు కాబట్టి, నారాయణ నారాయణీగా ఉంటుంది కాబట్టి ఆయనే నాకు తల్లి. విష్ణువు తల్లి అండం వైష్ణవి తల్లి, వైష్ణవిగా విష్ణువు, నారాయణిగా పార్వతీదేవిగా నాకు తల్లి. కానీ ఇబ్బంది ఎక్కడొచ్చిందంటే, కథాంను లక్ష్మీ చింతయతీహ శాస్తాహ, విష్ణువు నాకు తల్లే, ఆడదానిగా మోహిని రూపంలో ఉన్నప్పుడు నాకు అమ్మ, మా నాన్నగారి భార్య కాబట్టి, పరమశివుడి భార్య కాబట్టి గౌరీదేవి నాకు అమ్మ. కానీ విష్ణువు యొక్క భార్య లక్ష్మీదేవి, లక్ష్మీదేవిని నేను ఏమని పిలవాలి? తండ్రికి భార్యలందరూ తల్లులు, తల్లికి భార్యలు ఉంటారా? ఉండరుగా. విష్ణువు తల్లి ఆయనకి, విష్ణువు తల్లి అయితే విష్ణువుకు మళ్ళీ భార్యలు ఎలా ఉంటారు? విష్ణువు తల్లి కాబట్టి తల్లికి భార్యలు ఉండరు ఇంకా. కథాంను లక్ష్మీంను అని వేస్తే సంస్కృతంలో అనుమానం వచ్చింది అని గుర్తు.
కథాంబి లక్ష్మీం చింతయతీహ శాస్తాః. శాస్తాః అంటే శాస్త్రము తెలిసి ధర్మమును నిలబెట్టేవాడు అని గుర్తు. కథాంబి లక్ష్మీం, నాకు లక్ష్మీదేవి ఏమవుతుంది, నేను ఏమని పిలవాలి లక్ష్మీదేవిని? లోకమందరూ జగన్మాత కాబట్టి లక్ష్మిని అమ్మ అంటారు. నేను అమ్మ అందామంటే లక్ష్మీదేవి నా అమ్మకి భార్య, అమ్మకి భార్య లోకంలో ఉండదుగా. మా నాన్నగారికి ఒకరికన్నా ఎక్కువ మంది భార్యలు ఉండొచ్చేమో, మా అమ్మగారికి భార్యలు ఉండరుగా. మరి మా అమ్మ విష్ణువు అయితే విష్ణువుకు భార్య లక్ష్మి కదా, మరి నాకు ఇప్పుడు లక్ష్మి ఏమవుతుంది? కథాంను లక్ష్మీం చింతయతీహ శాస్తాః. నాకు లక్ష్మీదేవి దగ్గరికి వెడితే అమ్మ అని పిలవాలా, ఏమని పిలవాలా? అసలు నాకు ఆవిడికి ఉన్న బంధుత్వం ఏమని వస్తుంది ఇప్పుడు విష్ణువు నాకు తల్లి అయితే అని చింతయతీహ శాస్తాః. అయ్యప్ప స్వామి ఆలోచిస్తున్నారు, రాజా శాస్తారమీడే సకలార్థ సిద్ధై అన్నాడు. ఎవరైతే ఈ అయ్యప్ప స్వామి పాదములు పట్టుకుని పూజ చేస్తారో, ఎవరు ఈయనకి నమస్కరిస్తారో, అటువంటి వారికి సకలార్థ సిద్ధై అన్ని కోర్కెలు తీరుతాయి అన్నారు. ఈ మాట చెప్పగానే అప్పటిదాకా ముక్కు మీద వేలేసుకుని నాకు లక్ష్మీదేవి ఏమవుతుంది అని ఆలోచించినటువంటి అయ్యప్ప స్వామి ముక్కు మీద వేలు తీసేసి చెయ్యిలా పెట్టి అభయహస్తం పట్టారు. వెంటనే రామరాయల వారు అప్పయ్య దీక్షితుల వారి మెళ్ళలో పూలదండ వేశారు. నువ్వు అయ్యప్ప స్వామి మనసులో ఉన్నటువంటి రహస్యాన్ని పసిగట్టావయ్యా, ఆయన ఏది ఆలోచిస్తున్నారో నువ్వు పసిగట్టావు, పసిగట్టి ఇటువంటి శ్లోకం చెప్పగలిగావు. అయితే ఈ శ్లోకానికి సమస్య పరిష్కారం ఏమైనా ఉందా అంటే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ సమస్యకి పరిష్కారం ఉండదు. ఎందుకో తెలుసా అండి? ఎలా వస్తుంది పరిష్కారం? దానికి పరిష్కారం సాధించడం కుదురుతుందా? ఉండదు. అమ్మ విష్ణు అయితే విష్ణువు భార్య ఏమవ్వాలి? అమ్మకి భార్య ఉండదు లోకంలో, అమ్మకి భార్య ఉండదు. కాబట్టి అమ్మకి భార్య ఉండని స్థితిలో బంధుత్వం ఎలా చెప్తారు మీరు అయ్యప్ప స్వామికి లక్ష్మీదేవికి? చెప్పడం కుదరదు. నేను లక్ష్మీదేవిని ఏమని పిలవాలి అన్న విషయంలో అయ్యప్ప స్వామి వారు ఆలోచిస్తూ ముక్కు మీద వేలు పెట్టుకున్నారన్నది నిజమే అని నిరూపించారు అప్పయ్య దీక్షితర్ వారు. అంటే నేను ఎందుకు ఈ విషయం మీతో మనవి చేశానంటే, అయ్యప్ప స్వామి ఒక్కరు లోకంలో అంత ఆశ్చర్యకరమైనటువంటి అవతారం, అటువంటి అవతారం ఇంకొకటి లేదు. అసలు శివకేశవులు ఇద్దరికీ ఆయన కొడుకుగా రావడం ఏమిటండి? అదే అది ఎలా సంభవం? అలా ఎందుకు పుట్టాలి అసలు? అలా శివకేశవులు ఇద్దరు కొడుకుని కందామని ఇప్పుడు అనుకోరు కదా, అలా ఎందుకు అనుకున్నారు? ఇప్పుడు అయ్యప్ప స్వామి వారు ఎక్కడుంటే అక్కడ ఏమవుతుందో తెలుసా అండి? శివకేశవుల మధ్య బంధుత్వం వస్తుంది. అది ఎటువంటి బంధుత్వం? మామూలు బంధుత్వం కాదు, దాంపత్య సంబంధం వస్తుంది. దాంపత్య సంబంధం వస్తే వచ్చే పెద్ద ప్రయోజనం ఏమిటో తెలుసా? మీరు కనీసం వాళ్ళ మధ్యలోంచి కూడా నడవకూడదు, దంపతుల మధ్యలోంచి మీరు నడవరుగా. కాబట్టి అయ్యప్ప స్వామి ప్రాంగణం ఎక్కడుంటుందో అక్కడ శివకేశవుల మధ్య భేదానికి సంబంధించిన మాట ఎప్పుడూ మాట్లాడకూడదు, కోపం వస్తుంది వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి. అంత గొప్ప స్వరూపం ఆ స్వరూపం. పైగా మీకు ఇంకొక గమ్మత్తు ఏమిటో తెలుసా? శివుడు జ్ఞానమునకు ప్రతీక. ఎందుచేతనంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ శ్రియమిచ్చేత్ హుతాశన. మీకు ఎప్పుడైనా ఆరోగ్యం కావాలి అనుకుంటే సూర్యనారాయణుణ్ణి ఉపాసన చేయాలి. ఐశ్వర్యం కావాలి అనుకుంటే అగ్నిహోత్రుణ్ణి ఉపాసన చేయాలి. సౌభాగ్యం కావాలి అనుకుంటే పార్వతీదేవిని ఉపాసన చెయ్యాలి. జ్ఞానమిచ్చేత్ మహేశ్వరః. జ్ఞానం కావాలి అనుకున్నారనుకోండి, జ్ఞానము అంటే నా ఉద్దేశంలో ఏదో బిఏ చదువుకోవడం, బీకాం చదువుకోవడం అలాంటివి కావు. అవి కుక్షింభర విద్యలు, అంటే పొట్ట నింపుకోవడానికి పనికొస్తాయి, అటువంటివి కావు. ఏది జ్ఞానము అంటే ఏది తెలుసుకున్న తరువాత ఇక మళ్ళీ మీరు పుట్టవలసిన అవసరం లేదో అటువంటి జ్ఞానమును ఇవ్వగలిగినటువంటి వాడు పరమశివుడు. కాబట్టి ఇప్పుడు జ్ఞానమిచ్చేటటువంటి వాడు ఆయనకి తండ్రి, రక్షణ చేసేటటువంటి వారు శ్రీ మహావిష్ణువు. విష్ణు స్వరూపాన్ని తలుచుకుంటే చాలు, రక్షిస్తారు ఆయన.
ఎంత ప్రమాదం నుంచైనా రక్షిస్తారు, చాలా గొప్పగా కాపాడతారు. అందుకే స్థితికార లక్షణం అంతా ఎప్పుడూ శ్రీ మహావిష్ణువుదే. అందుకే ఆయన అవతార స్వీకారం ఎందుకు చేస్తారంటే ధర్మాన్ని రక్షించేటటువంటి గుణం ఎప్పుడూ విష్ణుమూర్తి ఎందే ఉంటుంది. మళ్ళీ అవతార స్వీకారం ఎవరు చేస్తారంటే అమ్మవారు చేస్తుంది. అమ్మవారు అవతారాలు తీసుకుంటుంది. అందుకే శారదా నవరాత్రుల్లో అవతారాలు వేస్తాం. అవతారాలు అమ్మవారు తీసుకుంటుంది, అవతారాలు విష్ణువు తీసుకుంటారు. శివుడు అవతారాలు ఉండవు. ఎందుకుండవంటే ఆయన ఎప్పుడు జ్ఞానం ఇస్తాడు. అమ్మవారిగా విష్ణువు, విష్ణువుగా అమ్మవారు, వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే లోకాన్ని రక్షిస్తూ ఉంటారు ఎప్పుడు. అందుకే విష్ణువుది అమ్మవారిది అలంకార ప్రియత్వం, పరమశివుడిది అభిషేక ప్రియత్వం. ఇప్పుడు పరమశివుడు జ్ఞానం ఇస్తాడు, శ్రీ మహావిష్ణువు రక్షణ చేస్తారు. మీరు ఇద్దరిని వేరువేరుగా కొలవక్కర్లేదు. అయ్యప్ప స్వామి పాదాల దగ్గరికి వెళ్ళి నిలబడి నమస్కారం చేశారనుకోండి, తల్లిదండ్రులు ఇద్దరూ సంతోషిస్తారు. మా అబ్బాయి దగ్గరికి వచ్చాడు రా వీడని చెప్పి పరమ సంతోషాన్ని పొందేది ఎవరంటే శివకేశవులు ఇద్దరూ సంతోషాన్ని పొందుతారు. విష్ణువు తల్లిగా ఉన్నారు, శివుడు తండ్రిగా ఉన్నారు ఆయనకి. ఇప్పుడు మీకు శివకేశవుల అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి, ఇహమునందు రక్షణ ఉండాలి, జ్ఞానము కలగాలి, రెండూ కలగాలంటే అయ్యప్ప స్వామిని సేవించాలి. అందుకే రెండిటినీ ఇవ్వగలిగినటువంటి పెద్దరికం ఉన్నవాడు కాబట్టి ఆయనకి ఆర్యన్ అని పేరు. ఇవ్వాలంటే మనందరం అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అని పిలుస్తున్నాం, కానీ అసలు వైదిక మర్యాదలో ఆయన పేరు ఆర్యన్. మీరు ఎప్పుడైనా స్కాంద పురాణాన్ని చూస్తే అందులో ఎక్కడ అయ్యప్ప స్వామి దేవాలయం అని ఉండదు, శబరిమలలో ఆర్యం దేవాలయము అని ఉంటుంది. ఆర్యా మహాదేవి యున్నను రక్షింప నిరుంగునో ఎరుగదో నా భాగ్యం ఇట్లున్నదో అంటుంది పోతన గారి భాగవతంలో రుక్మిణీదేవి. ఆర్యా మహాదేవి అంటే అత్యంత గౌరవింపబడినటువంటి, గౌరవింపబడవలసినటువంటి స్వరూపాన్ని ఆర్యా అని పిలుస్తారు. పూర్వం ఎవరైనా పెద్దలకు ఏదైనా ఉత్తరం రాశారనుకోండి, ఆర్యా అని సంబోధించి నమస్కారములు అనేవారు. ఆర్యా అని పిలుస్తారు. ఆర్యా అంటే పూజింపదగినవాడా అని. ఆర్యా మహాదేవి అంటే పూజింపదగిన దానా అని. ఆర్య పురుషుడికి, ఆర్యా మహాదేవి స్త్రీకి. పూజనీయమైన ఇద్దరిని ఆర్యా శబ్దంతో సంబోధిస్తారు. అయ్యప్ప స్వామి వారికి ఉన్న పేరు ఆర్యన్, స్వామి ఆయన పేరులో ఉన్నది కాదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, నేను ఏది చెప్తున్నానో అది పరమ సత్యమని మీరు గుర్తించదరుగాక. స్వామి ఆయన పేరు కాదు. మీరు లోకంలో కేవలం స్వామి అన్నారనుకోండి, అది ఎవరికి చెందుతుందో తెలుసా అండి? లోకంలో ఏ దేవతాస్వరూపానికి అది చెందదు, ఒక్క సుబ్రహ్మణ్యేశ్వరుడికే చెందుతుంది. నేను అబద్ధం చెప్పానని మీరు అనుకుంటే మీరు అమరకోశం తీసి చూడండి. అమరకోశంలో స్వామి, గుహ, పార్వతీపుత్ర, స్కంద అని ఆయన నామాల్లో స్వామి అన్న నామం ఉంటుంది. స్వామి అన్న నామం నామంగా ఉన్నది ఎవరికి అంటే ఒక్క సుబ్రహ్మణ్యుడికి. అందుకే స్వామి అన్నది అయ్యప్పకి చెందేది కాదు నిజానికి, కానీ పూజనీయత్వాన్ని చూపించడానికి మనం ఏం చేస్తామంటే ఎక్కడెక్కడ చాలా గౌరవింపదగిన స్థానాలు ఉన్నాయో వాటికి స్వామి కలుపుతాం చివరికి తీసుకెళ్ళి. వెంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి అని మీరు అనక్కర్లేదు. స్వామి అంటే సుబ్రహ్మణ్యుడే. స్వామి అన్నారనుకోండి వెంకటేశ్వరుడికి చెందదు, అది సుబ్రహ్మణ్యుడికి చెందుతుంది. వెంకటేశ్వర స్వామి అన్నారనుకోండి, వెంకటేశ్వరుడు పూజనీయుడు. కానీ స్వామి అన్న శబ్దం ఒక్కటి మాత్రం తనంత తానుగా వెళ్ళేది ఒక్క సుబ్రహ్మణ్యుడికి. స్వామి అన్న పేరు చేత పూజనీయత చెప్పబడిన సుబ్రహ్మణ్యుడు ఎంత గొప్పవాడో, ఆర్యన్ అన్న పేరుతో పిలవబడినటువంటి అయ్యప్ప కూడా అంత గొప్పవారు. ఆయన అసలు ఆయన యథార్థమైనటువంటి పేరు అయ్యప్ప కాదు. అది నేను స్పష్టంగా చెప్పాలి అంటే లౌకిక మర్యాదలో, అంటే ఒక పిలుపు తేలికగా ఉండేటటువంటి సంబోధన ప్రక్రియలో అయ్యప్ప అని వచ్చింది. కానీ అది చూడండి, ఆమ్రీడితము అంటారు. ఆమ్రీడితము అంటే ఒకదాన్నే మళ్ళీ మళ్ళీ అంటుంటాం. రామ రామ
అంటారు. ఆదిత్య హృదయంలో వాల్మీకి మహర్షి రామ రామ మహాబాహో అంటారు. రామా రామా ఎందుకు రెండు మాటలు పిలవడం? అంటే ప్రేమ. అమ్మా అమ్మా అంట, అమ్మా అమ్మా రెండు మాటలు ఎందుకు? అమ్మా అంటే సరిపోదా? ఆర్తితో పిలుస్తున్నారు అనుకోండి, అమ్మా అమ్మా అంటాం. నాన్నగారండి నాన్నగారండి అంటాడు. నాన్నగారండి నాన్నగారండి ఎందుకు? నాన్నగారండి అంటే పలకడైనా రెండు మాటలు పిలవాలా? అంటే మీరు మామూలుగా పిలిస్తే నాన్నగారండి అంటారు. ఏదో ఆర్తితో పిలుస్తున్నారు అనుకోండి, నాన్నగారండి నాన్నగారండి అంటారు. ఆర్తితో పిలుస్తున్నామని చెప్పడానికి అయ్యప్ప అంటారు. అయ్యా అంటే నాన్నగారు, అప్ప అంటే నాన్నగారు. కన్నడ దేశంలో అప్ప శబ్దాన్ని ఎక్కడ కలుపుతారంటే తండ్రితనానికి కలుపుతుంటారు. అందుకే తిమ్మరుసుకి అప్పాజీ అని పేరు. అప్పాజీ అంటే జీ అంటే గారు అని. అప్ప తండ్రి. రాయలవారు తిమ్మరుసుని మంత్రి అని పిలవడం ఇష్టం లేక తండ్రి వంటి వాడు కనుక అప్పాజీ అంటే నాన్నగారండి అని పిలిచాడు. అంత గౌరవనీయంగా సంబోధించాడు. అయ్యా అంటే తండ్రి అని, అయ్యా అమ్మ అని కదా అంటాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. అయ్యా తండ్రి, అప్ప తండ్రి, అయ్యప్ప తండ్రి తండ్రి, నాన్నగారండి నాన్నగారండి అని ఆర్తితో పిలవడం, అయ్యప్ప అని పిలవడం. అసలు ఆయన పేరు ఆర్యన్, అత్యంత గౌరవనీయుడు. అందుకే స్కాందంలో మీకు ఆర్యం దేవాలయము అని ఉంటుంది. నేను ఈ మధ్యకాలంలో పుస్తకానికి ముందు మాట రాసినప్పుడు కూడా నేను ఇదే రాశా. దాని అసలు పేరు ఆర్యన్, ఆర్యం దేవాలయము అనే పురాణాంతర్గతంగా దానికి పేరుంది. ఆయనకి భూతనాథుడు అని ఒక పేరు. భూతనాథుడు అంటే ఆయనకి ఎందుకు భూతనాథత్వాన్ని ఇచ్చారు అంటే, భూతనాథుడు పరమశివుడు ఒక్కడే అని మీరు అనుకోకండి. తండ్రి తన దగ్గర ఉన్నటువంటి అపారమైనటువంటి సంపదని, నాయన ఇక్కడిందుకయా మీరు మాటలు, మీరు మాట్లాడితే చెప్పండి నేను మానేస్తాను, లేదు నేను మాట్లాడాలంటే మీరు మాట్లాడాలి, ఏదైనా మాట్లాడద్దు. కాబట్టి భూతనాథుడు అంటే తన దగ్గర ఉన్నటువంటి అపారమైన ఆస్తిని విభాగం చేసి, ఇంత ఆస్తిని నొక్కనే చూడడం కుదరదురా అబ్బాయి, మీరు ఇదిగో నువ్వు ఈ 500 ఎకరాలు చూడు, నువ్వు ఈ 1000 ఎకరాలు చూడు, నువ్వు ఈ 2000 ఎకరాలు చూడని ముగ్గురు కొడుకులకి విభాగం చేసిన తండ్రి ఎలా ఇస్తాడో అలా పరమశివుడు భూతగణములన్నింటి మీద నాయకత్వాన్ని ఇద్దరికిచ్చాడు. చాలామంది ఎక్కడ పొరపాటు పడతారంటే భూతనాథ శబ్దం ఒక్క పరమశివుడికి వర్తిస్తుంది, లేకపోతే భూతనాథుడు ఆర్యన్ అంటే అయ్యప్పకి చెందుతుంది అనుకుంటారు. కాదు, భూతనాథుడు అన్న పేరు అయ్యప్ప స్వామి కన్నా ముందే ఎవరికి ఉందో తెలుసా అండి? పరమశివుడి తర్వాత వినాయకుడికి ఉంది. భూతాది సంసేవిత చరణం అని దీక్షితర్ గారు కీర్తన చేయలే. భూతముల అన్నిటి చేత ఆయన సేవింపబడుతుంటాడు. అందుకే భూతసేవిత గణపతి అని ఆయనకు ఒక పేరు. పరమశివుడు భూతగణములకు కూడా అధిపతి. మీరు ఇక్కడ ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. నేను కేవలం మంచివాళ్లే నా మాట వింటారండి అన్నాను అనుకోండి, పరిపాలన అన్నది ఎలా జరుగుతుందండి? పరిపాలన ఎలా చేస్తారు? చెడ్డవాళ్ళు కూడా మీకు భయపడాలి. ఎంత చెడ్డవాళ్ళు కూడా చాలా జాగ్రత్త, నేను ఒప్పుకోను పనిచేయడానికి. నువ్వు కాని వాళ్ళ జోలికి వెళ్ళావో, ప్రభుత్వం దేనికి ఉందండి? ప్రభుత్వం మీకు గ్రంథాలయాలు కట్టడానికి, మీకు ఆనకట్టలు కట్టడానికి, మీకు విద్యాలయాలు కట్టడానికే కాదు, కారాగారాలు కట్టడానికి, న్యాయస్థానాలు కట్టడానికి కూడా ప్రభుత్వమే ఉంది. ప్రభుత్వం కారాగారాలు ఎందుకంటే కట్టడం, దాని బదులు ఇంకో హాస్పిటల్ కట్టమనంటే? ప్రభుత్వం కారాగారం కట్టింది కాబట్టే నీ ఐశ్వర్యాన్ని ఎత్తుకుపోదామనుకున్నవాడు ఎత్తుకుపోకుండా రక్షింపబడుతున్నావు. కారాగారం అందుకే ఉంది, న్యాయస్థానం అందుకే ఉంది కదా, అవి ఉండడం మిమ్మల్ని రక్షించడానికే. దొంగల నుంచి రక్షించడానికి ప్రభుత్వం కారాగారం కట్టి దొంగలను అందులో పెట్టినట్టే భూతనాథ శబ్దానికి అర్థమేమిటో తెలుసండి? అమ్మ బాబోయ్ ఆయన చంపేస్తాడు రామన్నని భయపడి ఆయన దగ్గర వాళ్ళు కూడా ఇలా చేతులు కట్టుకు తలంచుకు నించుంటారు. ఆయన కాని ఊరుకున్నాడు అనుకోండి, వాళ్ళు వచ్చి మన మీద పడిపోతారు. వాళ్ళు వచ్చి మీద ఎందుకు పడిపోవట్లేదో తెలుసా? ఆయనకి భయపడి మీద పడరు. అందుకే మీరు ఎప్పుడైనా చూశారో లేదో, భూతాలు మీ మీద పడకుండా ఉంటాయి అనుకోకండి, రోజు వచ్చి పడతాయి. అవి చీకటి పడితే వాటిది రాజ్యం. భాగవతంలో దాని గురించి బ్రహ్మాండమైన ప్రస్తావన చేస్తారు. సూర్యాస్తమయం కానీ దాటి అయిపోయిందంటే వాటికి స్వేచ్ఛ, అవి విహరిస్తాయి. ఇంకా
అవి విహరించినప్పుడు ఏం చేస్తాయంటే అవి ఇళ్లల్లోకి వస్తాయి, గుళ్ళోకి వస్తాయి. అవి భూతబలి ఇవ్వట్లా, బలిహరణ మంటపం మీద భూతబలి ఇవ్వట్లేదండి, ఇంట్లోకి కూడా వస్తాయి భూతాలు. అందుకే కదా మీరు ఉత్తిష్టంతు భూత పిశాచాహ అని చెప్తున్నారా లేదా? నేను అబద్ధం చెప్పానంటారేంటి? మీరు మంత్రం చెప్పట్లా తెల్లారితే? మీ ఇంట్లో ఉత్తిష్టంతు భూత పిశాచాహ, ఓ భూతములలారా పిశాచములలారా మీరు లేచిపోండి, మేము పూజ చేసుకుంటాం అంటున్నారా లేదా? మీరు అక్కడ లేకపోతే మీరు లేచిపోండి అని ఎందుకంటారు? లేనిదా లేనిదాన్ని లేచిపోండి అంటే మీరు పిచ్చోళ్ళు అని గుర్తు. ఇక్కడ నేను ఉంటే కదూ కోటేశ్వరారు, మీరు ఇక్కడ ఒక్కసారి లేచి ఇలా కూర్చోండి అంటే నేను ఇక్కడ ఉంటేను నన్ను లెమ్మడానికి. ఇక్కడ నేను లేకుండా కోటేశ్వరారు మీరు ఇక్కడ నుంచి ఒక్కసారి లేచి అక్కడ కూర్చోండి అంటే నీకేం పిచ్చే వీరు ఆయన ఉన్నాడు అక్కడ అనరు? ఉత్తిష్టంతో భూత పిశాచాహ అని మీరు మీ ఇంట్లో పూజకు మొదట్లోనే చెప్పారు అంటే మీ ఇంట్లో భూతాలు పిశాచాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. అదేంటండి ఎప్పుడున్నాయండి? రాత్రి వస్తాయి. వచ్చిన ఎందుకు లేచాయి? బ్రహ్మకర్మ సమారభే, మేము ఈశ్వరారాధన చేసుకుంటాం, మీరు మమ్మల్ని అల్లరి చేస్తారు, మేము ఈశ్వరుణ్ణి నమ్మాం, ఆయన్ని సేవిస్తాం, అందుకని మీరు ఇక్కడి నుంచి లేచిపోండి. ఇప్పుడు లేవలేదనుకోండి, మీరు వాటిని ఆపగలరా? ఈశ్వరుడు ఏమర్రా, నా సేవ చేసుకుంటానని వాళ్ళు వస్తే ఏం లేవకుండా ఇంకా ఇక్కడ కూర్చున్నావు అంటారని వాళ్ళు లేస్తున్నారా? మీకు భయపడి లేచిపోయే వాళ్ళు అయితే మీ ఇంట్లోకి రారు. మీకు భయపడి లేచిపోయేవాళ్ళు కారు, బ్రహ్మకర్మ సమారభే అంటే వాళ్ళు లేస్తున్నారు. వాళ్ళు ఎవరి ఆజ్ఞకి భయపడుతున్నారు? పరమేశ్వరుడి ఆజ్ఞకి భయపడుతున్నారు, పరమశివుడి ఆజ్ఞకి. ఇప్పుడు ఆయన భూతనాథుడు అవడం నీకు రక్షణ, నీకు బాధ. ఇది తెలియక కొంతమంది ఏమంటారంటే అబ్బో ఆయన భూతనాథుడు అండి అంటారు. ఆయన భూతనాథుడు కాబట్టి నువ్వు బతికున్నావు అంటే పీకేస్తాయి మీద పడి. కాబట్టి ఆయనకి లొంగి ఉంటాయి భూతగణాలన్నీ కూడా, సృష్టిలో అవి కూడా భాగం అండి. మరి అవన్నీ ఉంటాయి, ఉగ్రప్రాణులు అవన్నీ ఆయన వశంలో ఉంటాయి. ఆయన వశంలో అవి ఉంటాయి. మార్కండేయుడు వంటి మహాభక్తులు ఉంటారు. మార్కండేయుడి వంటి మహాభక్తులు ఉండడం గొప్ప విషయం కాదు, భూతగణములు కూడా భయపడి ఉండడం గొప్ప విషయం. ఆయన చాలా సమర్థుడండి పరిపాలనలో అని ఎప్పుడంటారు మీరు? ఆయన కాలంలో ఒక్క దొంగతనం లేదన్నారనుకోండి, అది సమర్థుడికి గీట్రై. ఆయన కాలంలో మహాత్ములు ఉన్నారు, అబ్బో భయంకరమైన దోపిడీదారులు ఉన్నారు అంటే ఆయన సమర్థుడు కాడు. రామరాజ్యం అని ఎప్పుడంటారు? ఆయన కాలంలో తలుపుకి తాళం వేయక్కర్లేదు రామరాజ్యంలో. ఎందుకని? ఒక్క దొంగాడు లేడు. ఎందుకు దొంగాడు లేడు? రాముడు ఉండడగా దొంగ ఉండడమే. ఇది రాముడి గొప్పతనం. భూతనాథుడి గొప్పతనం ఏంటి? ఆయన ఉండగా భూతాలు మన జోలికి రావడమే, ఇది ఆయన గొప్పతనం. ఇప్పుడు నాకు చెప్పండి, ఆయన భూతనాథుడు అవడం మీకేమిటి కష్టం? మీకేమైనా కష్టమా? మనకి రక్షణ. ఆయన ఏం చేశాడంటే ఈ భూతగణములను విభాగం చేశాడు. ఇదిగో అబ్బాయి, ఈ భూతగణాల్లో ఇన్ని కోట్ల కోట్ల భూతములకు నువ్వు నాయకత్వం వహించు అని కొన్ని గణములకు అంటే కొన్ని కొన్ని సమూహములు చేసి మొట్టమొదట వినాయకుడికి ఇచ్చాడు కొన్నిటిని. కాబట్టి ఆయనకి భూతగణపతి అని పేరు ఉంటుంది. ఆయన కొన్నిటికి నాయకత్వం వహిస్తాడు. అలాగే ప్రత్యేకించి మనుష్యుల యొక్క శాంతిని పాడు చేసేటటువంటివి ఏవి ఉంటాయో అటువంటి భూతగణములన్నిటినీ తీసుకెళ్లి అయ్యప్ప స్వామికి ఇచ్చారు, అంటే ఆర్యంకి ఇచ్చారు. అందుకని ఆయన దగ్గర కూడా ఏముంటాయో తెలుసా అండి? భూతగణాలు ఉంటాయి, లేకపోతే భూతనాథుడు అన్న పేరు ఉండదు. అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆయన పక్కన ఇలా చేయించుట, అయ్యప్ప స్వామి దేవాలయానికి ప్రతిరోజు వెళ్ళడం కానీ అయ్యప్పని సేవించడం కానీ చేస్తే మీరు నమ్మండి, నేను మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాను, సత్యం సత్యం పునఃసత్యం, మీ వంశం తరించిపోగలిగినంత గొప్ప స్థితిలోకి మిమ్మల్ని ఆయన ఎత్తేస్తాడు. ఎందుకు ఎత్తేస్తాడో తెలుసా అండి? ఒక్కటే కారణం, ఆయన ధర్మశాస్త. ఏది పట్టుకుంటే మీరు వృద్ధిలోకి వస్తారో ఆ ధర్మాన్ని పట్టుకునే వైపుకి మిమ్మల్ని తీసుకెళ్లి కలిపేస్తాడు ఆయన. అందుకే ఆయన ఎక్కడ ఉంటారో, ఎవరు ఆయన దేవాలయానికి ఎడతారో వాళ్ళు ధార్మికులై బ్రతకడం వాళ్ళకి అలవాటవుతుంది, పరమ ధర్మంతో జీవిస్తారు. అందుకే తప్పకుండా ఆర్యన్ని పూజ చేస్తూనే ఉండాలి, ఆయన పూజ ఎన్నడూ విడిచిపెట్టకూడదు. అందుకే ఆయన యొక్క పూజా విధానం అంతా కూడా ఎలా ఉంటుందంటే శివకేశవ అభేదంగా ఉంటుంది. జ్ఞానమును మీకు పుష్కలంగా ఇవ్వగలిగినటువంటి స్థితిలో ఉంటుంది. అందుకే అయ్యప్ప స్వామి ప్రతిష్ట గృహస్థు చెయ్యవచ్చా, ఇది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఒకనొకప్పుడు నన్ను అయ్యప్ప స్వామి ప్రతిష్ట చేయండి అన్నారు.
అంటే అయ్యప్ప స్వామి ప్రతిష్ట ఎవరు పడితే వాళ్ళు చెయ్యొచ్చా? ఎందుకంటే కొన్ని కొన్ని స్వరూపాలని గృహస్థు ప్రతిష్ట చేయడం మంచిది కాదు. కొన్ని కొన్ని స్వరూపాలని ఇతరాశ్రమాల్లో ఉండేటటువంటి వాళ్ళు, అంటే కొన్ని బ్రహ్మచారి, కొన్ని సన్యాసి, అటువంటి వాళ్ళే ప్రతిష్ట చేస్తారు, అటువంటి వాళ్ళే ఉపాసన చేస్తారు. అన్నిటినీ అందరూ పట్టుకుని చేసేస్తాను అంటే సాధ్యమయ్యేవిగా ఉండవు కొన్ని కొన్ని. అది మీరు దృష్టిలో పెట్టుకుని ఉండవలసి ఉంటుంది ఎప్పుడూ కూడా. అయ్యప్ప స్వామిని గృహస్థు ప్రతిష్ట చేయవచ్చు, అయ్యప్ప స్వామిని గృహస్థు సేవించవచ్చు, అయ్యప్ప స్వామిని శౌచం ఉన్నప్పుడు ఆడవాళ్ళు చక్కగా దర్శనం చేసుకోవచ్చు, సేవించవచ్చు. అయ్యప్ప స్వామికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే వైదిక మర్యాదలు, అంటే బాహ్యం ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, పౌరాణికమైన భాష వేరుగా ఉంటుంది, వైదిక భాష వేరుగా ఉంటుంది. వేదం ఒకలా మాట్లాడుతుంది, పురాణం ఒకలా మాట్లాడుతుంది. పురాణంలో ఇంద్రశబ్దం చెప్పాను అనుకోండి, పురాణంలో ఇంద్రశబ్దం చెప్తే దేవతలకు అధిపతి అని, వేదంలో ఇంద్రశబ్దం చెప్పాను అనుకోండి ఆయన దేవతా సార్వభౌముడు అని, అంటే ఆయన పరబ్రహ్మము అని. అందుకే మీరు రుద్రానువాకం చెప్పినప్పుడు రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తే పరమశివుడికి ఇంద్రశబ్దంతో చమకంలో ఏకంగా ఒక సూక్తం, ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రభాగం నడుస్తుంది. కారణం ఏమిటి అంటే వేదప్రోక్తమైనటువంటి ఇంద్రశబ్దం వేరు, అలాగే వైదికమైనటువంటి విధానంలో పైకి బాహ్యంగా పక్కన భార్యలుగా కనపడకపోయినా అయ్యప్ప స్వామి వారికి ఇద్దరు భార్యలు ఉన్నారు, ఒకరు పూర్ణ, ఒకరు పుష్కల. భార్య అన్న శబ్దాన్ని మీరు ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భార్య అన్న శబ్దానికి అర్థం ఏమిటంటే నిజంగా ఆడదాన్ని పక్కన పెట్టుకోవడం భార్యాత్వము అని మీరు ఆలోచన చేయకూడదు. ఇది తెలియక చాలామంది ఏం చేస్తారంటే లక్ష్మీ గణపతి అనడానికి భయపడుతుంటారు. ఎందుకండి భయం అని మీరు అడిగారు అనుకోండి, లక్ష్మీదేవి విష్ణుమూర్తి భార్య కదండి, లక్ష్మీ గణపతి అనడం ఏమిటండి, తప్పు కదా, అలా ఎలా అంటామండి అంటారు. అలా ఆడవాళ్ళు మగవాళ్ళు భార్యలు భర్తలు అలా ఈశ్వరుని ఎందు ఉండదు. అది ఏమిటో తెలుసా అండి, అసలు రహస్యం ఏమిటో తెలుసా? మీరు లోకంలో ఏం తిన్నారండి మధ్యాహ్నం అని అడిగాను అనుకోండి, మీరు మర్చిపోవచ్చు. కానీ పెళ్ళి అయిపోయింది అనుకోండి, ఇవాళ పొద్దున్న, రేపు పొద్దున్న ఎవరైనా వచ్చి తెలియక ఏమయ్యా నీకు ఏదో సంబంధం తీసుకొచ్చాం పెళ్లి చూపులకు వస్తావా అంటే పెళ్లి చూపులకు వెళ్ళిపోతారా? వెళ్ళిపోయిన తర్వాత పెళ్ళికి అక్కడ కూడా ఒప్పేసుకుని వచ్చేసిన తర్వాత ఎవరైనా కనపడి అదేంటో నీకు పెళ్ళి అయింది కదా అంటే అయ్యో మర్చిపోయానండి, మర్చిపోయి వచ్చాను, నాకు పెళ్ళి అయిపోయిందండి, ఆ గబుక్కుని ఏమిటో ఇంకా నేను బ్రహ్మచారిని అనుకున్నానంటారు ఏంటి? ఒక్కసారి పెళ్ళైతే ఇక నేను గృహస్థు అని ఎలా జ్ఞాపకం ఉంటుందో, పక్కనే భార్య కూర్చోక్కర్లేదు, కూర్చోకపోయినా నాకు పెళ్ళైపోయిందన్న విషయం ఎప్పుడూ జ్ఞాపకంలో ఉంటుంది. పెళ్ళైపోయిన వాడు ఎంత మంగళప్రదంగా ఉండాలో అలా వెంటనే మూడు పోగుల యజ్ఞోపవీతాన్ని ఐదు పోగుల యజ్ఞోపవీతంగా మార్చేసుకుంటున్నారా లేదా, ఉత్తరీయాన్ని ఎడంభుజం మీద వేసుకుంటున్నారా లేదా? ఇది పెళ్ళైపోయినవాడు అని మీరు జ్ఞాపకం పెట్టుకోలేదండి, నాకు జ్ఞాపకం లేదండి పెళ్ళయిందని, నాకు భార్య ఉందని అంటారేమిటి? అలా అనడం ఎలా కుదరదో. మిమ్మల్ని ఆశ్రయించి ఉన్నటువంటి విభూతి, మీ శక్తి మీతో కలిసి ఉండడానికి భార్యారూపంగా సంకేతిస్తారు, అది శక్తి. అందుకే ఏ శక్తి స్వరూపాన్ని ఆరాధన చేయండి, శ్రీ సూక్తమే చెప్తారు, హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరథితస్రజాం అని పూజ చేస్తే ఒక్క లక్ష్మీదేవి కనుకోకండి, బాలాత్రిపుర సుందరిని పూజ చేసినా శ్రీ సూక్తమే. ఎవరికి చెప్పినా శ్రీ, శ్రీకారం ఎక్కడుందో అక్కడ శక్తి పూజ అని గుర్తు. కాబట్టి ఇప్పుడు పూర్ణ పుష్కళ అంటే ఆవిడ భార్యలు ఇద్దరు ఆడాళ్ళు పక్కన కూర్చున్నారని మీరు అనుకోకూడదు. ఆయన యొక్క శక్తులు రెండు ఉన్నాయి ఆయన దగ్గర. ఏమిటా రెండు శక్తులు? పూర్ణత్వము పుష్కలత్వము. పూర్ణత్వం అంటే నిండా ఉండడం. నేను ఓ గిన్నె తీసుకొచ్చి పాయసం పట్టుకొచ్చి కాకినాడ నుంచి పట్టుకొచ్చాను, ఇవాళ గొప్ప పూజ చేశాం, పాత్ర నిండా పాయసం పట్టుకొచ్చాను మీకోసం అన్నాను అనుకోండి, పెట్టండి అని మీరు ప్రసాదం ఇలా చేయబట్టారనుకోండి, నేను ఒక గరిటె తీసి ఇలా పెట్టాను, ఇప్పుడు నేను పుష్కలున్నా, పుష్కలంగా ఉందా నా దగ్గర? లేదు. నేను అనుకున్నాను ఈ సభలో ఒక 500 మంది ఉండొచ్చు అని నేను ఒక బంగారు పాత్రతో తెచ్చాను, 10,000 మంది ఉన్నారు. ఇప్పుడు నేను పాయసం తెచ్చానని కూడా మీకు చెప్పను, ఎందుకు చెప్పను? ఏమివ్వందాన్ని, మనిషికో మెతికిద్దామన్నా చాలదు. ఇప్పుడు నేను పూర్ణంగా తెచ్చింది పుష్కలం కాదు, మీరు వచ్చిన సంఖ్యకి సరిపోదు.
నేను పూర్ణంగా తెచ్చాలనుకున్నది ఓ గంట తర్వాత పంచిమెట్టడం మొదలుపెట్టిన తర్వాత శూన్యం ఖాళీ. నేను తీసి మీకు పెడుతున్నాను అనుకోండి, ఏడింటికి ప్రసాద వితరణ మొదలు పెడితే ఏడున్నరకి పాయస పాత్ర ఏమిటి? ఖాళీ. ఇది మీ దగ్గర ఉన్నదైతే ఆయన దగ్గర ఉన్నది ఏమిటో తెలుసా? పూర్ణం పుష్కలం. పూర్ణం అంటే ఎప్పుడూ నిండుగానే ఉంటుంది. ఎంత ఇస్తే, ఎంతమంది వస్తే అంతమందికి పుష్కలం. ఇలా ఇవ్వగలిగిన రెండు లక్షణాలు ఉన్నవాడు తన కొరకు దాచుకోవడానికి కాదు, మీకు పెడితేనే పూర్ణ పుష్కల రెండు. దాచుకోవడానికి వచ్చిన వాడికి పూర్ణ పుష్కల ఈ రెండు శబ్దాలు అన్వయం కావు. మీరు గమనించండి, నాకు లేనిది ఏమిటండి అన్నారు అనుకోండి, మీకు కారు లేదు కదండి కోటేశ్వరరావు అన్నారు అనుకోండి, నాకు కారు లేకపోతే ఏంటంటే కారు ఉంటే ఒకటే కారు ఎక్కుతుంది, నేను ఎక్కిన ఎన్ని కార్లు ఎవరు ఎక్కారు అన్నాను అనుకోండి, ఇప్పుడు నేను పూర్ణుణ్ణి అంటే నాకు ఆ తృప్తి చేత పూర్ణుణ్ణి. ఏమిటో ఇంతమంది ఇన్ని కార్లు ఎక్కించుకున్నారు కానీ నాకు ఒక్కడూ ఓ కారు ఇవ్వలేదన్నాను అనుకోండి, నేను పూర్ణుణ్ణా? ఏడుపు కొట్టు మొహం వాడిని. నాకు అన్న ఆలోచన రాగానే నాకు పూర్ణత్వం లేదు, నాకు దిగులు లేకుండా అన్నీ నావి అన్న భావన నాలో నిండి ఉన్ననాడు నేను పూర్ణుణ్ణి. ఈ పూర్ణత్వం జ్ఞానం దగ్గర నుంచి మీకు పెట్టగలిగిన ఐశ్వర్యం వరకు. పూర్ణత్వం అంటే నేనెవరో నాకు తెలిసి ఉంటే పూర్ణుణ్ణి. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. అందుకే ఇది ఇలా పడతారు, ఇది పూర్ణం. ఈ పూర్ణం అంటే నిండుగా ఉండగలిగినటువంటి లక్షణం. ఎన్ని కోట్ల మంది వచ్చినా పెట్టగలగడం పుష్కలత్వం. ఈ పూర్ణత్వం పుష్కలత్వం ఆయన భార్యలు. ఆయన భార్యలంటే ఆయన శక్తులు. అవి తరిగిపోయేవి కావు, అవి ఎప్పుడూ ఉంటాయి ఆయన దగ్గర. అలాగా ఎన్ని కోట్ల మంది ఆయన దగ్గర తిననివ్వండి, అది పూర్ణత్వం పుష్కలత్వం. నాతో ఒక ఆయన అన్నాడు, అన్నదాన ప్రభువే అంటే స్వాములు ఇంటికి వెళ్ళి భోజనాలు చేయడం అన్నాడు. మీ మొహం ఇచ్చాది కాదురా, అన్నదాన ప్రభువే అంటే ఆ బ్రహ్మకీట జనని. వాళ్ళు దీక్ష తీసుకున్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్నం తిన్నావు, దీక్షలో లేనప్పుడు నువ్వు తింటున్న అన్నం ఎవరు పెట్టినట్టు నీకు? నీవు బతికున్నన్నాళ్ళు నువ్వు తిన్నన్నం. సమస్త చరాచర ప్రపంచానికి అన్నం పెడుతున్నవాడు ఆయన, అది అన్నదాన ప్రభువే అంటే. అన్నదాన ప్రభువే అంటే నేను 42 రోజులు దీక్ష చేశానండి, ఇంకో స్వామి నన్ను భోజనానికి పిలిచాడండి, అందులో వాళ్ళ ఇంట్లో భోజనం చేయడం అంటే అయ్యప్ప స్వామి నాకు అన్నం పెట్టించడం అండి అన్నాం అనుకో, నీకేమీ అర్థం కాలేదని గుర్తు. నేను కాదండి, చూశారు ఆ ఈగ చిన్న నాలుకతో ఇలా ఇలా తింటుంది, దానికి ఒక కడుపు, దానికి తినడానికి అమరికిచ్చాడే వాడు అన్నదాన ప్రభువు. వాడు అలా పెడుతున్నాడు, ఆ పెట్టడానికి అంతు లేదండి. పువ్వులో తేనె పెట్టి ఆ తేనె సీతాకు ఒక చిలక్కి పెట్టాడు, నేను తినగా మిగిలినటువంటి మిరపకాయ విసిరితే కాకికి పెట్టాడు, నాకు కారాన్ని ఆహారంలోకి వచ్చేటట్టు చేసి మిగిలిపోయిన మిరపకాయని కాకి తినేటట్టు చేశాడు, ఆ కాకి కడుపు నింపాడు. ఓ చచ్చిపోయినటువంటి కుక్క శరీరం అక్కడ పడిపోయి ఉంటే అక్కడికి వచ్చి ఓ కాకి పొడుచుకు తింటోంది, చనిపోయిన కుక్క శరీరాన్ని తిరిగి కడుపు నింపుకునేటట్టుగా కాకికి ఇచ్చాడు, ఓ తోటకూర కాడ పులుసు చేసుకుని తిని కడుపు నింపుకునేటట్టు నాకిచ్చాడు, ఓ యాపిల్ పండు నాకిచ్చాడు. ఇలా సమస్త భూతకోటికి సమస్త చరాచర ప్రపంచానికి అన్నం తిన్నానన్న తృప్తి అంటూ ఉంటే ఆయన అనుగ్రహమే. ఆయన అనుగ్రహం చేతనే ఈ ప్రాణులన్నీ తింటున్నాయి. తినబడుతున్న ప్రతిదీ ఆయన సృష్టించి ఇచ్చినదే, ఆయన కన్న తల్లి దయ ఇది అని నువ్వు అనుకున్న నాడు, ఆ భావన కలిగిన నాడు నువ్వు తింటే అన్నదాన ప్రభువు కాడు. ఏది తింటున్నా ఆయన పెట్టిందే అన్న భావన నీకు రావడం ఆయన అన్నదాన ప్రభువు అని నువ్వు అంగీకరించడం. అది నీకు కలగలేదనుకో నీలో ఏదో దోషం ఉందని గుర్తు. ఇంకా నువ్వు నీకు అసలు సరిగ్గా అది అర్థం కాలేదు, అసలు అయ్యప్ప స్వామి అర్థం కాలేదు. అందుకే అయ్యప్ప స్వామి యొక్క ఆరాధన ఒక్కటే గురుముఖత ఉంటుంది. ఎందుకో తెలుసా అండి, పట్టుకోవడం కష్టం. అసలు ఎక్కడ వచ్చేస్తుందంటే నేను మీకు ఇందాక చెప్పాగా రామరాయల వారికి సంబంధించినటువంటి విశేషం. లక్ష్మీదేవి ఏమవుతుంది అని అడిగాను అనుకోండి, ఏం చెప్తారు మీరు? శివకేశవులకి పిల్లాడు ఎలా పుడతాడండి మగవాళ్ళకి అని అడిగాను అనుకోండి, ఏం చేస్తారు మీరు? ఏం చెప్తారు? ఆగిపోతుంది, మీరేం చెప్పలేరు. ఇంకా ఉపాసన ఏంటి? అసలు ఆ స్వరూపం మీకేమి అర్థం కానప్పుడు మీరేమని ఉపాసన చేస్తారు? మీ మనసు అక్కడ ఎలా నిలబడుతుంది? ఇది ఎలా ఉంటుందండి? మగవాళ్ళిద్దరికి పిల్లాడు ఎలా పుట్టాడండి అని మీకు అనుమానం వచ్చింది అనుకోండి, ఇంకా భక్తి ఏమిటండి? ఎలా నిలబడతారు మీరు అక్కడ? నిలబడలేరు. అలా నిలబడాలంటే దాన్ని సమర్థతతో చెప్పగలిగినటువంటి గురువు గారితో ప్రారంభం ఆ వైభవం.
అందుకే దీక్ష. దీక్ష అంటే ఆ కాలమునందు మీరు తెలుసుకోవడం 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 తెలుసుకోవడం. దాహం వేసింది, ఎంత దాహం వేసింది అని నేను అడిగాను అనుకోండి, మీకు ఎంత దాహం వేస్తోంది అని అడిగాను అనుకోండి, మీ మోహం ఎంత దాహం వేస్తుందండి, దాహానికి కొలత ఉంటుందని నీళ్ళి అంటాడు. ఇప్పుడు మీ దాహం తీరిపోయింది అనుకోండి, నేను నీకోసమే తెచ్చాను బిందె నీళ్లు తాగన్నాను అనుకోండి, నీకే బుర్రుందా లేదా నాకెందుకంటారు, అవునా కదా? మీ దాహం తీరే వరకు గుటకలు వేస్తూ ఉంటారు, మీ దాహం తీరిపోయింది, ఇక ఒక్క గుటక ఏరి మీరు, అమ్మయ్యా చాలని గ్లాసులో నీళ్లు మిగిలినా అక్కడ పెట్టేస్తారు, అవునా కదా? మీ దాహం తీరే వరకు గుటకలు వేయడం ఎటువంటిదో గురువు గారి దగ్గర కూర్చుని నేర్చుకోవడం 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 పనిగా పెట్టుకోవడమే అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్షా విధానం. అందుకే దీక్ష ఎందు గురువు శిష్యుడు విడివడి ఉండే అవకాశం ఉండదు, గురువుతో కలిసి ఉంటాడు. ఉంటే ఏమవుతుంది, గురువుగారు సంధ్యావందనం చేసుకుంటారు, శిష్యులతో చేయిస్తారు. అందుకే సంధ్యావందనం రానివాడు కూడా అయ్యప్ప స్వామి వారి దీక్షలో గురువు గారి దగ్గర దీక్ష తీసుకుంటే వెంటనే సంధ్యావందనం చేస్తాడు. ఎందుకు చేస్తాడో తెలుసా అండి, సంధ్యావందనం చేయకపోతే మీరు దీక్షలా ఇస్తారు, కాబట్టి మీరు ఏం చేయాలి, మీరు సంధ్యావందనం ముందు నేర్పాలి. ఒరే నాయన ముందు సంధ్యావందనం ఇలా చేయరా అని చెప్పి మీరు దీక్ష ఇవ్వాలి. అసలు మీకు ఇప్పుడు మొట్టమొదటి నుంచి వచ్చిందా లేదా సంధ్యావందనం చేసే అధికారం లేదు ఒక ఆయనకి, సంధ్యావందనం కాకపోతే ఏం చెయ్యాలో నేర్పుతారు. ఇప్పుడు గురువు గారు ఏమంటారంటే, ఒరే నాన్న స్నానం చెయ్యాలి మనం ఒక రోజున కార్తీక మాసం రండి. ఎప్పుడు చెయ్యాలి, గురువు గారు చెప్తారు ప్రాతకాలంలో ఏ సమయంలో వెళ్ళాలో చెప్తారు. స్నానం చేయడం అంటే వెళ్ళి ములగడం కాదు, ఒక నదీ స్నానం చెయ్యడము అంటే స్నానం చేసేటప్పుడు నది ఒడ్డున ఉన్న మృతికని తీసి ఒక మంత్రంతో నదిలోకి విసరాలి, లేకపోతే మీరు చేసినటువంటి స్నాన ఫలితాన్ని బ్రహ్మగారి చేత సృష్టింపబడిన ఒక కృచ్చి తినేస్తుంది వెంటనే. నదీ స్నాన ఫలితం మీకు ఉండదు, ఎందుకంటే దానికి ఆకలి అది అడిగింది బ్రహ్మగారిని. అడిగితే ఆయన అన్నాడు, నది ఒడ్డున ఉన్న మట్టి సమంత్రకంగా విసరకుండా స్నానం చేసిన వాడి నదీ స్నాన పుణ్యాన్ని నువ్వు తినే అన్నాడు, అది నదుల ఒడ్డు తిరుగుతుంటుంది అందుకే. కాబట్టి ఇప్పుడు నదీ స్నానం చేశానని ఈయన అనుకుంటాడు, ఈయన పుణ్యం ఎవరు తినేస్తారు, కృచ్చి తినేస్తుంది. కాబట్టి ఇప్పుడు గురువుగారు ఏం చేస్తారు, ఇప్పుడు ఈ మంత్రం చెప్పండి అని నది ఒడ్డుని నిలబడతారు, ఆయన చెప్తారు శిష్యులు చెప్తారు, ఆయన విసురుతారు శిష్యులు విసురుతారు, గురువుగారు స్నానం చేస్తుంటారు శిష్యులు స్నానం చేస్తుంటారు. స్నానం చేయడం అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎలా పడితే అలా స్నానం చేయకూడదు. ఒక నెలలో ఎప్పుడూ అసలు నదిలోకి మునిగి స్నానం చేయకూడదు, శ్రావణ మాసంలో ఎప్పుడూ నదీ స్నానం చేయకూడదు. నదీ స్నానం పరిహరింపబడింది, ఎట్టి పరిస్థితుల్లో శ్రావణ మాసంలో నదీ స్నానం చేసిన వాడి ఖాతాలో మహాపాపం వేస్తారు, విడిచిపెట్టేయాలి. ఇతర నెలల్లో స్నానం చేయొచ్చు. స్నానం చేసేటప్పుడు పురుషుడైతే ఓలా చేయాలి, స్త్రీ అయితే ఓలా చేయాలి, ఇది ఎవరు చెప్పాలి, గురువుగారు చెప్పాలి. కాబట్టి ఇప్పుడు గురువుగారు ప్రవాహానికి ఇలా నిలబడి స్నానం చేయి అని చెప్తారు, ఆయన చేస్తారు వీడు చేస్తారు. దీక్షలో ఉన్నాం కాబట్టి ఒళ్ళు ఇలా తుడుచుకోవాలి, వస్త్రం ఇలా కట్టుకోవాలి, గురువుగారు చెప్తారు మీరు కట్టుకుంటారు. దీక్షలో ఉన్నటువంటి వాడు అంచులేని బట్ట కట్టకూడదు, అంచున్న బట్ట కట్టాలి. ఈశ్వర ఆలయంలోకి వెళ్ళేటప్పుడు లుంగీలా కట్టుకుని వెళ్ళకూడదు, గోచీ పేసి కుర్చీళ్ళు పోసి కట్టాలి, కట్టుకుని తీరాలి. అథవా రాకపోతేనే లుంగీ కట్ట, అంతే, లుంగీ కట్ట అన్నది వైదికం కాదు. కాబట్టి నీకు రాదు గురువుగారు నేర్పాలంటే ఇచ్చినందుకు దీక్ష, మరి దీక్ష ఎందుకు ఇచ్చేవాళ్ళంటే అప్పుడు. కాబట్టి ఇప్పుడు ఒరే నాయన పంచని ఇలా కట్టాలరా, పంచకట్టు అంటారు, పంచకట్టు అంటే ఐదు చోట్ల నలగాలి, పంచ విప్పి విడిచిపెట్టారనుకోండి ఐదు చోట్ల ఎక్కడ నలిగిందో మీరు చూస్తే ఐదు చోట్లే నలుగుతుంది, అంచుది అటు ఇటు తిప్పకూడదు అటు తిప్పకూడదు, అలాగే కట్టాలి. పంచకట్టంటే ఐదు చోట్ల కానది నొక్కితే ఐదు ఇంద్రియముల మీద శక్తి వస్తుంది. కాబట్టి పంచకట్టు ఏం అనవసరంగా పెట్టారనుకుంటున్నారా, ఉపనయనంలో ఎందుకు కడతారు మేఖల, ఎందుకు ఇస్తారు దండం, మోదుక కొమ్మ, ప్రతి దానికి అన్వయం ఉంటుంది. నువ్వుల నుండి దీపం ఎందుకు పెట్టిస్తారు కార్తీక మాసంలో, దానికి ఒక పెద్ద ప్రయోజనం ఉంటుంది. సైన్స్ హ్యాస్ అగ్రీడ్ ఇట్, ఒప్పుకుంది, నిజమే వాళ్ళు చెప్తున్నది యథార్థం, ఋషులు చెప్పింది అని. కాబట్టి ఇప్పుడు గురువు గారు నేర్పుతారు, మీరు 41 రోజులు దీక్ష పూర్తి చేశారు, ఇప్పుడు మీకు ఏమైందంటే తండ్రి పిల్లాడికి నేర్పినట్టు గురువుగారితో కలిసి తిరగడం వల్ల పంచకట్టుకోవడం దగ్గర నుంచి మీరు ఇరుముడి కట్టుకుని వెళ్ళడం వరకు గురువుగారిదే ఆరాధన. మీరు వెళ్ళడానికి వీల్లేదు శబరిమలై, మీ దీక్ష పూర్తవ్వాలంటే గురువుగారు అనుమతించాలి.
అనుమతించేటప్పుడు ఆయన ఇరుముడి కడతాడు. ఇరుముడి అంటే ఇరు అంటే రెండు, ముడి అంటే రెండిటిని ముడేయడం. ఏ రెండిటిని ముడేస్తాడు? ఈ శరీరాన్ని లౌకికంగా పోషించుకోవడం, లౌకికంగా దీన్ని పోషిస్తూ ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి దీన్ని వాడుకోవడం, ఈ రెండు నేర్పడం ముడేయడం, అది ఇరుముడి. అది ఎవరెయ్యాలి? ఒక్క గురువు గారే వెయ్యాలి, ఇతరులకి రాదు అది. మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు? అందుకే అమ్మ చెయ్యలేంది, నాన్న చెయ్యలేంది గురువు చేస్తాడు. అందుకే తల్లిదండ్రుల కన్నా గురువే గొప్పవాడు. తల్లి అన్నం పెడుతుంది, శరీరాన్ని పోషిస్తుంది, మళ్ళీ పుడుతుంది శరీరం. తండ్రి శరీరం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, మళ్ళీ పుడుతుంది శరీరం. మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని జ్ఞానం ఎవరిస్తారు? గురువు గారు ఇస్తారు. ఇది ఇవ్వడం ఇరు ముడి, రెండింటిని ముడేస్తాడు. ఒక పక్కనంతా యాత్రకెళ్లేంత వరకు ఈ శరీరం పోషింపబడడానికి కావలసిన పదార్థం ఇస్తాడు. అందులో ఏదో చింతపండు, మిరపకాయలు, పప్పు, ఉప్పు, బియ్యం వేస్తారు. రుచికి తినద్దని చెప్తారు. వండుకో ఇంత పులుసు, ఇంత అన్నం, ఓ నది ఒడ్డున కూర్చో, నివేదన చెయ్యి, ఆ పదార్థాన్ని కలుపుకుని మౌనంగా తిను. మళ్ళీ ఆ ఇరుముడి తల మీద పెట్టుకో, పెట్టుకుని మళ్ళీ స్వామియే అయ్యప్పో అంటూ చంద్రశేఖర బ్రహ్మాచార్య ఆ మేనా విడుతుంటే అమ్మ కామాక్షి, అమ్మ కామాక్షి అంటూనే అడుగులేసేవారు. అలా స్వామియే అయ్యప్పో, అయ్యప్పో స్వామియే, ఎటు తిప్పండి ఆయన యొక్క కింకరుణ్ణి అంటూ పెడతారు. అప్పుడు ఏమవుతుంది? దీనికి చేరుతారు ఆఖరణ. ఇదే బాల్యాదిశ్యపి జగ్రదాదిషు తథా సర్వా స్వరస్థాస్యపి వ్యావృత్తా స్వనువర్తమానమిహిమిత్యంత స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమగిదం శ్రీ దక్షిణామూర్తయే. అందుకే దేవతల తల మీద కాలు పెట్టగలిగిన శక్తి వచ్చిందన్నారు. గురు సంపర్కం వచ్చింది కాబట్టి ఆయన పూర్ణాపుష్కళ సమేతుడు కనుక 18 మెట్లకి పైన ఆయన కూర్చున్నాడు. 18గా పడుకున్న వాళ్ళు ఎవరో తెలుసా అండి? సిద్ధులు. 18గా పడుకున్నవి గొప్ప గొప్ప దేవతాస్వరూపాలు. ఇప్పుడు ఆ దేవతల మీద మీరు కాలు పెట్టడానికి అధికారం ఇస్తారు, గురువు గారితో కలిసి ఉన్నారు కాబట్టి. దాహం తీరడానికి గుటకలు వేసినట్టు పుచ్చుకున్నారు కనుక అనుగ్రహిస్తారు, మా మీద కాలు పెట్టి పైకెళ్ళు అని. ఇప్పుడు ఈ 18 దాటి ఈశ్వరుణ్ణి దర్శనం చేస్తారు. అది ఆద్యంతము గురువైభవంతో కూడుకుని ఉంటుంది. అందుకే దీక్షితుణ్ణి చేయడము అంటే తండ్రి వెంట పిల్లలు వెళ్ళినట్టు. తండ్రి వెంట పిల్లలు చూడండి, చిన్నతనంలో నాన్నగారు ఎక్కడెడుతున్నారో అటు పరిగెత్తుకు వెళ్ళిపోతుంటారు, అంతే. ఇటు చూస్తుంటారు, అటు చూస్తుంటారు, కానీ నాన్నగారు వేలు విడిచిపెట్టరు. ఒకవేళ వేలు విడిచిపెట్టినా తండ్రి వాడు చేయబట్టుకుంటాడు. మీరు గమనించండి జాగ్రత్తగాను, ఎక్కువ జనం లేకపోతే చిటికిది వేలు ఇచ్చి తండ్రి పట్టుకోమంటాడు. ఎక్కువ జనం ఉన్నారనుకోండి, నువ్వు నా వేలు పట్టుకోవడం కాదు, నేను నీ చెయ్యి అట్టుకుంటానంటాడు. ఎందుకని వాడు వేలు వదిలేస్తే, అందుకని తను పట్టుకుంటాడు చెయ్యి. ఎప్పుడు తనని పట్టుకోవాలో, ఎప్పుడు తాను పట్టుకోవాలో తెలుసున్నవాడు గురువు. ఇది గురువు యొక్క ప్రజ్ఞ. అలా పట్టుకుంటాడు, ఆయనతో పట్టుకోవడం వచ్చిందనుకోండి, నిజంగా అయ్యప్ప స్వామి యొక్క దీక్షా విధానం స్కాందం ఎలా చెప్పిందో అలా మీరు గురువు గారి యొక్క సహచర్యంలో 42 రోజులు మండలం పాటు దీక్ష చేస్తే మీ జీవిత విధానం మారిపోతుందంటే అంత గొప్పగా ఉంటుంది. 1 గంటలో ఎంత మార్పు వచ్చేస్తుందో గురువుగారితో తిరగడంలో. గురువుగారితో కలిసి చక్కగా భోజనం ఎలా చెయ్యాలి, పలహారం ఎలా చెయ్యాలి, పరిశీచనం ఎలా చెయ్యాలి, ఈశ్వరార్పణ ఎలా చెయ్యాలి, ఎలా భూషీణం చెయ్యాలి, ఏం చదివి పడుకోవాలి, ఏం చదివి లేవాలి, ప్రతి క్షణం బోధ జరుగుతూనే ఉంటుంది గురువుగారితో. అంతేకాని గురువుగారు ఓ చోట, తాను ఓ చోట ఉండడం ఉండదు అయ్యప్ప స్వామి పూజా విధానంలో. మీకు మంత్రోపదేశం అయితే ఒకసారి ఉపదేశం చేసి విడిచిపెడితే మీరు మంత్రానికి అక్షరాలు చేసుకోవాలి, లేకపోతే మీరు రుణపడిపోతారు. అయ్యప్ప స్వామి విధానంలో అలా కాదు. గురువు మీకు దీక్షను ఇచ్చారంటే పట్టుకుంటాడు గురువుగారు కూడా, మిమ్మల్ని పట్టుకుని మీ వెంట తిప్పుకుంటాడు, తిప్పుకుని మిమ్మల్ని ఉద్ధరిస్తాడు. మీకు దర్శనం అయ్యేంత వరకు, ఇరుముడి కట్టి పంపేంత వరకు ఆయనే బాధ్యత. అంత గొప్ప స్వరూపం లోకంలో అయ్యప్ప స్వామి యొక్క స్వరూపం. నేను అందుకే మీకు ఎలాగో మనవి చేశాను కాబట్టి ఒక మాట చెప్పి ఇవాళ నేను ఈ అయ్యప్ప వైభవాన్ని పూర్తి చేసి శివ వైభవంలో 4 మాటలు చెప్పి పూర్తి చేసేస్తాను. ఎందుచేతనంటే ఇది పూర్తయ్యేదా, అయ్యప్ప స్వామి వైభవము అని ఉపన్యాసం చెప్పాలనుకోండి, కొన్ని నెలల పర్యంతం ఉపన్యాసం చెప్పినా అదేం పూర్తవదు. అంత గొప్ప స్వరూపం ఆ స్వరూపం. స్కాంద పురాణంలో ఎంత గొప్పగా మాట్లాడారో ఆ స్వామి గురించి. శివ కుటుంబంలో 3వ కొడుగ్గా ఆయన పూజలు అందుకున్నాడు మహానుభావుడు, అందుకుంటున్నాడు ఇప్పటికీ.
సరే నేను మీతో మాట మనవి చేశాను, దాన్ని పూర్తి చేసి నేను ఇది చేస్తా. ఎందుకంటే నేను వేసిన అనుమానం రేపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది కాకూడదు. నేను దాన్ని వదిలిపెట్టి విడిచిపెట్టి వెళ్ళిపోయాను అనుకోండి, వీడి అసాధ్యం కూలిపోను, ఆ మాట అన్నాడుగానే చెప్పకుండా వెళ్ళిపోయాడంటారు మీరు. అంటే ఎదురుకుండా ఉన్నది అయ్యప్ప స్వామి దేవాలయం. నేను మీతో ఏం మనవి చేశాను, ఇద్దరు మగవాళ్ళకి కొడుకు ఎలా పుడతాడు అన్నది తెలియనప్పుడు మీరు అసలు అక్కడ ఎలా నిలబడతారు అని అడిగాను. అనుమానంతో మీరు ఎలా నిలబడతారండి? సంశయాత్మ వినశ్యతి, సంశయం ఉన్న చోట నాశనమే తప్ప సంశయం ఉన్న చోట ధృతి కలగదు, పట్టుదల నిలబడదు. సంశయం పోవాలి. ఇద్దరికి ఎలా పుట్టాడు మగవాళ్ళకి అన్నది మీకు తేలాలి, తేలితేనే మీరు నమ్ముతారు. దీనికి మహానుభావుడు జగద్గురువులు కనుక శంకర భగవత్పాదులు ఈ రహస్యాన్ని సౌందర్యలహరిలో చెప్పారు. అందులో ఆయన అన్నారు, హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురాణారీ భూత్వా పురరతిమపి క్షోభమనయత్ స్మరోపిత్వా నత్వా రతినయన లేహ్యేన వపుషా మునీనామప్యంత ప్రభవతి మోహాయ మహతాం అన్నారు. అమ్మా ఎంత గొప్ప శక్తి ఉన్నదానివమ్మా, ఈ శ్లోకాన్ని మీరు కాని పట్టుకోగలిగితే అసలు అయ్యప్ప వైభవం ఏమిటో మీకు అర్థమవుతుంది. అందుకని ఆయన ఆర్యన్ అయ్యాడు. హరిస్త్వాం ఆరాధ్య, హరి అంటే విష్ణువు, త్వాం నిన్ను ఆరాధ్య సేవించి. విష్ణువు అమ్మవారిని సేవించారు. ఎక్కడ సేవించారు? ఈ రహస్యం మళ్ళీ శ్రీ సూక్తంలో కెడుతుంది. తాం పద్మినీ శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే అని ఈం బీజాక్షరం. అమ్మవారిని ఉపాసించవలసిన అవసరం విష్ణువుకి ఎందుకు వచ్చింది? విష్ణువే అమ్మవారని చెప్పాగా. పుంస్వరూపంతో ఉండి చెయ్యలేని పని స్త్రీ స్వరూపంతో సాధించగలిగింది. ఒకటి లోకంలో ఏర్పడింది, ఏమిటా పని? దేవతలకి దానవులకి అమృతం పంచిపెట్టాలి. రాక్షసులకు అమృతం ఇస్తే లోకాన్ని బాధ పెడతారు. నేను మీతో మనవి చేశా విష్ణువు యొక్క లక్షణం రక్షణే అని. కాబట్టి ఇప్పుడు రక్షణ అంటే ఎవరికి అమృతం దక్కకూడదో వాళ్ళకి దక్కకుండా చెయ్యాలి. రాక్షసులకి దక్కకూడదు, దేవతలకి దక్కాలి. అందులో ఆయన స్వార్థం లేదు. దేవతలు బలపడితే మీరు బలపడతారు. దేవతలు మంచివాళ్ళు, మంచివాళ్ళు ఎక్కువ మంది అయితే మీరు సంతోషిస్తారు. చెడ్డవాళ్ళు ఎక్కువైపోతే లోకం పాడైపోతుంది, మీకు బాధాకరం కదా అది. అందుకని రాక్షసులకు ఇవ్వకూడదు, దేవతలకు ఇవ్వాలి. దేవతలకు ఇవ్వాలి అంటే రాక్షసులకి ఇవ్వకుండా ఉండాలి అంటే దేవతలకి పోస్తున్నాడు మనకి పొయ్యట్లేదన్న విషయాన్ని వాళ్ళు గ్రహించకుండా చెయ్యగలిగినంత ప్రజ్ఞతో కూడిన ఒక రూపం కావాలి. రాక్షసుల లక్షణం ఏమిటి? దుష్ట లక్షణం. ఏమిటా లక్షణం? అందమైన ఆడది కనపడితే మనకు అమృతం పోయట్లేదురా అని చూడరు వాళ్ళు. పోసేస్తే తాగి లేచిపోవాలేమో, తర్వాత పోసేంత వరకు కూర్చొని ఆవిడని అలా చూస్తుందాం అంటారు. అది వాళ్ళ దుష్ట లక్షణం. అది మోహిని అవతారంలో ఉన్న గొప్పతనం అది. కాబట్టి ఇప్పుడు ఆయన ఎంత సౌందర్యంతో రావాలంటే, లోకంలో సౌందర్యం అందం అంటే ఒక్కరికే ఉంది అందం. అంత గొప్ప అందం నా తల్లి పార్వతీదేవిది ఒక్కతదే. ఇప్పుడు అంత అందం తాను పొందితే ఆడదానిగా రాక్షసుల్ని ఏమార్చగలడు, దేవతలకి పొయ్యగలడు. కాబట్టి హరిస్త్వాం ఆరాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ ఈ శంకరులు కూడా రహస్యంగా బీజాక్షరాన్ని నిక్షేపించారు. అమ్మా ఎవరు నీ దగ్గర వంగి నమస్కరించి ప్రార్థన చేశారో వాళ్ళకి సౌభాగ్యము, కోరిక తీర్చే తల్లి. హరి విష్ణువు నిన్ను ప్రార్థించాడు ఏమని? నీ అందం ఇమ్మని. కాబట్టి అమ్మవారు ఏం చేసింది? తన అందం ఏదో అదే విష్ణువుకి ఇచ్చింది. ఇప్పుడు విష్ణువు ఏమయ్యారు? మోహిని అయ్యారు. పురుషుడు స్త్రీగా మారిపోయాడు. గొప్ప అందగత్తె. ఎవరిది అందం? పార్వతీదేవిది. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి విషయాన్ని. ఇప్పుడు పార్వతీదేవి యొక్క అందచందాలు విష్ణువుకి వచ్చాయి. ఇప్పుడు ఆ అందచందాలతో ఆయన దేవతలకి పోస్తున్నాడు. మా అమ్మ జగన్మాత పార్వతీదేవి రూపంలో విష్ణువు మాకు పోస్తున్నారని వాళ్ళు పరమభక్తితో తాగుతున్నారు. ఒరే అమ్మ మనకి పోయట్లేదురా అని వాళ్ళు అంటలేదు. ఇంకా కాసేపు పోయకుండా ఉంటే బాగుండు, ఆవిడ అలా చూస్తుందామని వాళ్ళు అనుకుంటున్నారు. అందుకని వాళ్ళ వంక నవ్వాడు, వీళ్ళకి అమృతం పోశాడు. ఇది అక్కడ వరకు వినండి చాలు. క్షీరసాగర మధనం చెప్పడం, ఇప్పుడు అమృతం అమృతోత్పాదనం, అమృతం పంచడం. భాగవతం నా సబ్జెక్ట్ కాదుగా, అయ్యప్ప స్వామే నా సబ్జెక్ట్. అందుకని అక్కడ వరకే మాట్లాడతాను. కాబట్టి ఇప్పుడు అమృతం దేవతలకు ఇస్తున్నాడు, రాక్షసుల్ని మోహ పెడుతున్నాడు. అయిపోయింది.
రాక్షసులకు అమృతం దక్కలేదు, దేవతలకు అమృతం దక్కింది, వాళ్ళు ఉరే మోహిని అదృశ్యం అయిపోయింది. ఉరే మనకు అమృతం దక్కలేదురా, విష్ణువే మాయ చేశాడురా అనుకునే లోపల అమృతం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి దక్కవలసింది దక్కలేదు, కానీ వార్త ఎవరికి చేరింది? లోకంలో ఏదైనా గొప్ప విజయం సాధించారనుకోని అందరూ చెప్పుకుంటారు కదా, ఉరే అంతమంది రాక్షసుల్ని ఏమార్చేసేటరా మహానుభావుడు, ఎలా ఏమార్చాడురా, మరి ఎదురుగుండానే కూర్చున్నారుగా, ఇటు దేవతలు కూర్చున్నారు ఇటు రాక్షసులు కూర్చున్నారు, ఇటు పక్కే పోస్తుంటే వాళ్ళు అన్నింటికి గొడవ పెట్టుకునేవాళ్ళు, వాళ్ళేం ఊరుకోరు. వాళ్ళు దేవతలు వెళ్ళి తలపట్టుకుంటే శేషుడికి, అంటే మీరు తలపట్టుకునేవాళ్ళు మేము తోకట్టుకునేవాళ్ళం, మేమే తలట్టుకుంటాం మీరు తోకట్టుకోండి అన్నారు. సరే అలాగే పట్టుకోండి అన్నారు. వాళ్ళు అన్నింటికి గొడవకు వస్తారు, రాక్షసుల బుద్ధి అంటేనే అంత. మరి అటువంటి వాళ్ళు అదేంటి అటే వడ్డిస్తున్నావు ఇటు వెయ్యి అనరా, ఎందుకు వేయలేదో తెలుసా, ఒరే పార్వతీదేవి స్వరూపాన్ని పొందారట్రా విష్ణుమూర్తి, ఆవిడ అందం వచ్చేసిందిట్రా, మోహిని అయిపోయట్రా అన్నారు. ఇది ఎవరి చెవి దాకా వెళ్ళింది? పరమశివుడి చెవి దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు ఆయనకు ఒక కోరిక పుట్టింది, ఇంత అందగత్యం ఆవిడేగా, ఇప్పుడు విష్ణువు ఆయనకి ఏమవుతారు, నారాయణ నారాయణి, నారాయణుడి చెల్లెలు నారాయణి పార్వతీదేవి, నారాయణుడి చెల్లెలు పార్వతి పరమశివుడికి భర్త అయితే విష్ణువు పరమశివుడికి ఏమవుతారు, భావమరుది అవుతారు. భావమరుదికి భార్య పోలిక ఉండదండి, నాకు బావమరుది ఉన్నాడు అనుకోండి, నా బావమరుదికి మా ఆవిడ పోలికొస్తే పెద్ద విచిత్రం ఏముంది, అక్క తమ్ముళ్ళు ఇద్దరు ఓలా ఉండరా, ఉంటారు. కాబట్టి ఊరే ఇంతకు ముందు విష్ణు పురుషుల్లో ఉండేవాడు అచ్చు మా ఆవిళ్ళ అయ్యట మోహిని స్వరూపంతో, ఇదేమిటో చూడాలనుకున్నాడు ఆయన. మా ఆవిళ్ళ ఉండడం అంటే సరదా కదండి, లోకంలో ఒక విచిత్రం ఉంటుంది. అందరూ ఇవన్నీ ఏవి ఎన్ని తీసుకొచ్చావు అంటే రెండు తీసుకొచ్చానంటారు. ఇలాగా అంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను, మా ఆవిడికి ఒక్కదానికి ఎన్ని తీసుకొచ్చావు అంటే రెండు తీసుకొచ్చానని ఇలా అనడం అలవాటు అనుకోండి, అదేమిటి అందరూ రెండంటే ఇలా అంటారు నువ్వు ఇలా అంటావేమిటి అన్నాను అనుకోండి. కొన్నాళ్ళకి నాకు మేనకోడలు పుట్టింది అనుకోండి, ఏమ్మా ఎన్ని తిన్నావురా మామిడి పళ్ళు ఇవ్వాలా అంటే మాయగారు రెండు తిన్నానని ఇలా అందనుకోండి, నేను వెంటనే చెయ్యట్టుకుని ముద్దెట్టుకుంటాను, ఉసే నీకు మీ అత్త పోలికి వచ్చిందేవో అంటాను. అంటానా అన్నా, అచ్చు మా ఆవిడ ఇది ఇలా అంది రెండని ఇలా అనకుండాను, మా ఆవిడ పోలికని పొంగిపోయి ఓ 100 రూపాయలు ఇద్దాం అనుకున్నామని 500 ఇచ్చేస్తాను మా ఆవిడ పోలిక మేనకోడలకి కదండి. అలా మా బావమరుది అచ్చు మా ఆవిళ్ళ అయిపోయట చూసొద్దామని ఈయన బయలుదేరాడు. చూసొద్దామని బయలుదేరేటప్పటికి ఆయన మోహిన్లో లేడు, ఆయన విష్ణువుగా ఉన్నాడు. వీళ్ళు అన్నాడు, బావా బావా నువ్వేమిటో అచ్చు మా ఆవిళ్ళ వేషం కట్టావుట ఏదోసారి చూపించి అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఎందుకులే బావగారు అవన్నీ ఏదో అయిపోయింది, దాని ప్రయోజనం అయిపోయింది, ఇప్పుడు ఎందుకు అవన్నీ బాగుండదులేండి అన్నాడు. అక్కడ లేదేమిటి పార్వతీదేవి, అక్కడే ఉంది ఆవిడ నవ్వుతోంది. ఇక్కడే చేశారు శంకరాచార్యులు వారు, పెద్ద గమ్మత్తైన మాటోటి వేసేశారండి. ఇప్పుడు విష్ణువుకి ఇంత అందం ఇచ్చింది పార్వతీదేవి, ఇంత అందం తమ్ముడికి ఇస్తే లేదా అమ్మగారికి ఇస్తే బజారున పడిపోయిన వాడు ఎవరు, వాళ్ళ ఆయన. ఎందుకని, పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్, అమ్మ మీ ఆయన మనసు ఏమైందో తెలుసా, కదిలిపోయింది. తన భార్య కనపడితే మనసు పొంగిపోవడం ఉత్తమ పురుషుడి లక్షణం. పరమశివుడు బజారున పడిపోయినవాడు ఏం కాడు, వాళ్ళ ఆవిళ్ళ కనపడ్డాడు కాబట్టి సంతోషించాడు ఆయన, తప్పే ఉందండి. పరనారి వెంట తిరిగితే తప్పు, కానీ తన భార్య వెంట తిరగడం ధర్మం. కాబట్టి ఇంత పరమశివుడు విష్ణువుని మరిచిపోయాడు, మరిచిపోయి మనసు కదిలిపోయి విష్ణువు వెంట పరిగెత్తాడు. అమ్మ మీ ఆయన బజార్లో పడిపోయాడా నువ్వు ఇచ్చిన అందం వల్ల, శంకరాచార్యుల వారు దెప్పి పొడిచారు అమ్మవారిని, ఇది నీ దాంపత్యం, ఇది నీ గొప్పతనం, నిన్ను చేపట్టినందుకు ఆయన బతుకు బజార్లో పడేసామన్నారు. నిజంగా పడేసిందా కాదు, మీరు రహస్యాన్ని పట్టుకోవాలి జాగ్రత్తగా. ఇందులో నిజంగా అమ్మవారు అలా చేసిందని మీరు అనుకోకండి. పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్ స్మరోపిత్వా నత్వా రతినయన లేహ్యేన వపుష, శరీరం లేనటువంటి మన్మధుడికి రతీదేవికి మాత్రమే కనపడేటటువంటి శరీరాన్నిచ్చి లోకంలో మునీనామప్యంత ప్రభవతి హిమోహాయ మహతాం, తపస్సు చేసుకునేటటువంటి మునుల యొక్క మనస్సులు కూడా క్షోభ పెట్టగలిగిన శక్తి కాలిపోయి ఒళ్ళు లేక ఎవరికీ కనపడకుండా రతీదేవికి మాత్రమే కనపడేటటువంటి ఒళ్ళున్న మన్మధుడికి నువ్వు ఇచ్చేసావు. ఇంత శక్తి ఇచ్చావు కాబట్టే విష్ణుమూర్తి పార్వతీదేవిలా కనపడితే మోహినిగా పరమశివుడు ఆవిడ వెంటబడ్డాడు. ఇప్పుడు పరమశివుడు వెనక పరిగెడుతున్నాడు, ముందు విష్ణువు మోహిని అవతారంలో బంతితో ఆడుకుంటూ ముందు పరిగెడుతున్నాడు. భార్యాభావనతో వెనక పరిగెత్తడంలో, తన భార్య అందచందాలే చూస్తున్నానన్న సంతోషంలో పరిగెత్తడంలో పరమశివుడి యొక్క రేతస్సు స్ఖలనమైంది.
ఇప్పుడు విష్ణువుని ఆడదానిగా తన భార్యగా చూసి పరమశివుడు పరిగెత్తడం వల్ల వాళ్ళిద్దరికీ కలిపి ఓ కొడుకు పుట్టాడు. ఎవరైనా ఆయనే ఆర్యన్ అయ్యప్ప స్వామి. అంటే ఇప్పుడు అమ్మవారు ఏం చేస్తోంది? అమ్మవారు వీళ్ళిద్దరికీ కొడుకు పుట్టడాన్ని ప్రధానంగా తీసుకుంది. తన అన్నగారికి తన భర్తకి కలిపి ఓ కొడుకు పుట్టాలి. తన అన్నగారికి తన భర్తకి కలిపి కొడుకు పుట్టాలంటే తన భర్త అన్యకాంత వంక చూడడం. మహానుభావుడు పరమశివుడు అంటే అంతటి జ్ఞాని, ఆయన ఎందుకు చూస్తాడు? చూడడం. ఆయన చూడాలంటే తన భార్య అంటే తాను ఎలా ఉంటుందో అలా విష్ణువు కనపడితేనే చూస్తారు. విష్ణువు అలా కనపడేటట్టు చేసింది ఆవిడ. తన అందం విష్ణువుకి ఇచ్చింది. ఇప్పుడు మోహిని అయ్యాడు ఆయన, విష్ణువు వెంట శివుడు పడ్డాడు. ఎందుకు అలా పడేటట్టు చెయ్యాలి అంటే, మహిషి అని ఒక రాక్షసి పూర్వం, ఆవిడ లోకాలన్నిటినీ బాధ పెట్టేది. ఆవిడ బ్రహ్మగారిని వరం అడిగింది, శివకేశవులకి కొడుకు పుడితే వాళ్ళ చేతిలో చచ్చిపోతానని. ఆవిడ దృష్టి ఏమిటంటే మగవాళ్ళు కదా, ఇద్దరికి కొడుకు పుట్టడం. ఇప్పుడు వాళ్ళిద్దరికీ కొడుకు పుట్టాలంటే శివుడు అన్యకాంత వంకే చూడడు కదా, ఇంకో పురుషుడు వంక చూసి ఎందుకు కొడుకుని కంటాడు? కాబట్టి ఇప్పుడు విష్ణువుని పార్వతీదేవిగా మార్చాలి. మార్చాలంటే ఎవరి చేతిలో ఉంది? పరాశక్తి చేతిలో ఉంది ఆ విషయం. అమ్మవారు విష్ణువు వచ్చిన నాలో నేను రమిస్తున్నాను అనుకోండి, నా లోపలే దర్శనం చేసుకుంటూ కళ్ళు మూసేసుకుని ఇలా కూర్చున్నాను అనుకోండి, అన్ని కదలికలు ఆగిపోయి నాలో ఉన్న శివుణ్ణి నేను చూస్తే అది శివుడు. నేను కళ్ళు విప్పి అన్ని చూస్తూ కదులుతున్నాను అనుకోండి, శక్తి. ఇప్పుడు శక్తి శివుడు, విష్ణువు ఎప్పుడు కదిలినా లోకాల్ని రక్షించడమే ప్రయోజనంగా పెట్టుకున్నటువంటి తండ్రి శ్రీ మహావిష్ణువు. ముగ్గురి యొక్క తేజస్సు ఎవరిలోకి వచ్చి కూర్చుంది? అయ్యప్ప స్వామిలోకి వచ్చి కూర్చుంది. ఆయనకి తండ్రి పోలిక చేత ఏం చేస్తాడు? కదలకుండా కూర్చుంటాడు. అందుకే పొరపాటునైనా కదులుతానేమోనని ధ్యానంలో కూర్చోడానికి ఇలా కూర్చుని, ఇలా కూర్చోవడం అంటే చాలాసేపు ఉండలేరు, ఇలా వంగిపోతాయి. అలా కూర్చునే రూపాలు రెండే ఉన్నాయి లోకంలో. ఒకటి యోగ నరసింహుడు అని నరసింహస్వామి కూర్చుంటారు. మళ్ళీ అలా యోగంలో కూర్చుని ఉండేవారు ఒక్క అయ్యప్ప స్వామి కూర్చుంటారు. ధ్యానముద్రలో పరమశివుడు ఉంటాడు. ఇలా యోగంలో కూర్చుంటే మనసులో ఆ యోగంలో నిలబడిపోతే మెల్లిగా కాళ్ళు ఇలా పడిపోతాయేమో అని, పడిపోకుండా ఉండడం కోసమని ఇలా మీరు పెట్టుకు కూర్చుంటే ఇక్కడ నొప్పులు వస్తాయండి. ఆయన యోగ పట్టాన్ని కట్టేసుకుంటాడు. ఇలాగ కట్టేసుకుని అలాగే ఉంటాడు. ఇలా చిన్ముద్ర పట్టి అంటే జీవుడే ఈశ్వరుడు అని నిరూపిస్తూ ఉంటాడు తత్వమసి అన్న మహావాక్యం చేత. నిరూపిస్తూ అలా కూర్చుని ఉంటాడు. ఇప్పుడు కదలిక లేని స్థితి చేత శివుడు, కదలికల చేత అందం చేత అమ్మవారు, తాను కదిలి మహిషిని సంహరించి లోకాన్ని రక్షించడంలో పూర్ణంగా పుష్కలంగా తన దగ్గర పెట్టుకుని తను ఇలా కూర్చున్నా మీ కోరిక తెలుసుకుని మీకు అనుగ్రహిస్తూ ఉండడంలో కదలికల యందు శక్తి. ఇప్పుడు ఒక్క అయ్యప్ప స్వామి దర్శనం చేస్తే మీరు ఏ ముగ్గురిని దర్శనం చేసినట్లు? పార్వతీదేవిని, పరమశివుణ్ణి, శ్రీ మహావిష్ణువుని. ముగ్గురిని దర్శనం చేయడం వల్ల మీకు ఎన్ని శక్తులు కలుగుతాయో ఒక్క అయ్యప్ప స్వామిని, ఒక్క ఆర్యన్ని దర్శనం చేస్తే అన్ని శక్తులు కలుగుతాయి. ఇది చెప్పకుండా శంకరాచార్యుల వారు చెప్పడంలో ప్రజ్ఞ ఎక్కడుందంటే, హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం. ఇప్పుడు అంత మహోత్కృష్టమైన స్వరూపం ఆ స్వరూపం అని తెలుసుకున్న తర్వాత మీరు వెళ్ళి నమస్కరించకుండా ఎలా ఉండగలరు? అందుకే ఎక్కడెక్కడ అయ్యప్ప దేవాలయం ఉంటుందో అక్కడక్కడ గురువైభవం ఉన్నది అని గుర్తు. అందుకే గురువు చెయ్యలేనిది లోకంలో ఏదీ ఉండదు. గురువు తన కొరకు తానేమీ చేసుకోడు. గురువు లోకం కొరకే చేస్తాడు ఏది చేసినా. తాను ఎంత కష్టపడిపోనివ్వండి, ఎంత నలిగిపోనివ్వండి, పట్టించుకోడు. లోకం యొక్క క్షేమాన్ని ఆలోచిస్తాడు. శిష్యులు ఏం చేస్తారు? ఇలా ఆయన నలిగిపోతే, ఆయన పడిపోతే మాకు చెప్పేవాడు ఎవరు? అందుకని ఆయన పడిపోకుండా శిష్యులు రక్షించుకుంటుంటారు. ఆయన క్షేమాన్ని శిష్యులు చూస్తారు. ఆయన తన క్షేమాన్ని చూసుకోడు. తను కాలిపోతూ కొవ్వొత్తిలా లోకక్షేమం కొరకు తాను ప్రవర్తిస్తాడు. అయ్యప్ప స్వామి దేవాలయం ఏ ఊర్లోనైనా ఉంది అంటే ఆయన అనుగ్రహంతో గురువైభవం ఎలా ఉంటుందో అలా ఆయన లోకం యొక్క క్షేమాన్ని ఆలోచిస్తూ తాను ఇలాగే కూర్చుని ఉంటాడు. పూర్ణ బ్రహ్మచర్యంతో ఉండేటటువంటి మహితాత్ముడైన
అంత గొప్ప స్వరూపం అయ్యప్ప స్వామి వారి యొక్క స్వరూపం. సరే, నేను అటువంటి క్షేత్రానికి ఎదురుగుండా అయ్యప్ప స్వామి దేవాలయం వంక చూస్తూ ప్రసంగం చేయవలసి వస్తుందేమో అని నాకు ఎందుకు ఆయన వచ్చి నన్ను అడిగినప్పుడు నాకు అనుమానం వచ్చింది. సాధారణంగా అలాంటి అనుమానం రాకూడదు, కానీ నాకు ఎందుకో అనుమానం వచ్చింది. నేను ఉపన్యాసం చెప్పేటప్పుడు నా కళ్ళ ఎదురుగుండా అయ్యప్ప స్వామి గుడి ఉంటుందేమో అని అనిపించింది. ఎందుకో కళ్ళ ముందు అయ్యప్ప స్వామి గుడి ఉంటుండగా రెండు రోజుల ప్రసంగంలో ఒక్కసారి కూడా ఆయన వైభవాన్ని చెప్పకుండా నేను వచ్చేస్తే, అది కంటితో చూస్తున్నది ఒకటి, అసలు ఆ పేరు ఎత్తకుండా వెళ్ళడం, కంటికి కనపడినా ఆ పేరు ఎత్తంది ఎప్పుడు? వైముఖ్యం చేత. ఇష్టం లేకపోతే కంటికి కనపడినా మీరు అసలు పేరెత్తరు, పలకరించరు కదండి. కళ్ళ ముందు కనపడినా సరే పలకరించట్లేదు అనుకోండి, మీరు పేరెత్తట్లేదు అనుకోండి, ఏమిటి దానికి గుర్తు? అంటే కనీసం పేరు కూడా ఎత్తలేదండి. నా కళ్ళ ముందు కనపడినా నా పేరెత్తి పన్నెత్తి పలకరించలేదంటారు, అది వైముఖ్యానికి గుర్తు. నేను ఆయన కింకరుణ్ణి, నాకు ఆయన అంటే ఎంతో భక్తి. నాకు కళ్ళ ముందు ఆయన కనపడుతుంటే, ఆయన దేవాలయం కనపడుతుంటే నేను చెప్పకుండా వెళ్ళిపోవడం నాకు ఎలా కుదురుతుంది? అందుకే ముందే ఆయన నా చేత ఎందుకు పలికించారో, వారు నా దగ్గరికి వచ్చి రెండు రోజులు ఉపన్యాసం చెప్పమంటే మొదటి రోజు గజేంద్ర మోక్షణం చెప్పండి అన్నారు, రెండో రోజు ఆయన అడగకుండానే నేను ఆపన్నాను. మీరు మొదటి రోజు తల్లి గురించి అడిగారు, రెండో రోజు నేను అయ్యప్ప గురించి చెప్పి శివుడి గురించి చెప్తాను. ఎందుకో నాకు అనుమానం వచ్చింది నా కళ్ళ ముందు గుడి ఉంటుందేమో అని, అదే యథార్థం. అందుకని ఇవాళ నా మనసు తృప్తిగా ఉంది. నేను అయ్యప్ప వారి అయ్యప్ప స్వామి వారి గురించి నాలుగు మాటలు మనవి చేసుకున్నాను. కాబట్టి ఇవాళ పౌర్ణమి, చాలా గొప్ప తిథి, అమ్మవారు పరిపూర్ణమైనటువంటి కళ్ళతో వెలిగేటటువంటి రోజు. కాబట్టి నేను ఆ శివస్వరూపం గురించి, ఇప్పటికే 8:30 అయిపోయింది, అయినా నేను ఆ శివస్వరూపం గురించి ఒక నాలుగు మాటలు మనవి చేసి నా ఉపన్యాసాలని పూర్తి చేసేస్తాను. శివుడికి శివ అని పేరు. శివ అంటే యథార్థమునకు నామవాచకం కాదు, అంటే అదొక పేరు అని మీరు అనుకోవద్దు. శివ అంటే అర్థం ఏమిటంటే ఎప్పుడూ ఏది చేస్తుంటాడో దాన్ని బట్టి ఆయనకి ఆ పేరు వచ్చింది. మీరు లోకంలో చూడండి, కొంతమందికి ఆయన చేసేటటువంటి పనితోటి ఆయన పేరు పలకబడుతూ ఉంటుంది. ఇప్పుడు మా గోపాలకృష్ణ గారు ఉన్నారు, మా గోపాలకృష్ణ గారిని చాలామంది మేస్టార్ అంటుంటారు, మా అబ్బాయి మేస్టార్ అంటారు, మా ఆవిడ మేస్టార్ అంటారు, చాలామంది ఆయన మేస్టార్ అంటారు. ఏమిటి మేస్టార్ అని నేను ఒకసారి అడిగాను ఆయన, ఎందుకు ఆయన మేస్టార్ అంటారని అడిగాను. అడిగితే ఆయన ఒకప్పుడు లెక్చరర్గా చేశారు, ఆయన రిటైర్ అయిపోయి చాలా కాలం అయింది, అయినా ఆయన పేరు ఇప్పటికీ చాలామంది ఆయన మేస్టార్ అనే అంటారు. చేసినటువంటి ఉద్యోగాన్ని బట్టి ఇప్పటికీ మేస్టార్ అని పిలిచినట్టే లోకంలో చేసే పనిని బట్టి అది పేరైపోయిన వాళ్ళు ఉంటారు. ఎప్పుడూ ఆయన ఏం చేస్తుంటాడు, ఎప్పుడూ మంగళమే చేస్తాడు. మంగళం అంటే శుభం. ఎప్పుడూ శుభం తప్ప అశుభం చెయ్యడం ఎవరికి చేత కాదో, ఎవడు ఎన్నడూ అశుభాన్ని చెయ్యడో వాడికి శివుడని పేరు. ఇది గమ్మత్. అంటే శివుడు ఎప్పుడైనా అశుభం చేస్తాడా? అసలు ఆ మాట ఆయన దగ్గర లేదు. ఎందుకు లేదో తెలుసా అండి? కాళిదాసు దీన్ని పట్టుకున్నాడు, పట్టుకుని ఆయన చెప్పాడు, ఎందుకు చెయ్యడో తెలుసా అశుభాన్ని? తండ్రి కనుక. వాగర్ధావివ సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరవు. తండ్రి కొడుకుని కొడతాడు, కొడుకుని కొట్టేటప్పుడు ఎలా కొడతాడు? ఎలా పడితే అలా కొట్టాడు, గోబ మీద తగిలేటట్టును, కంటి మీద తగిలేటట్టు కొట్టాడు. బాగా చూసి 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 కొడతాడు. ఎందుకంతలా చూసి కొట్టడం అంటే ప్రమాదం కొడుక్కి రాకూడదు, కొడుకు మంచి మార్గంలోకి రావాలి, అందుకే కొడతాడు. అంతే, కొట్టడంలో కూడా కొడుకు యొక్క అభ్యున్నతిని కోరుకున్న కొడుకు తండ్రిలా, దెబ్బలాడేటప్పుడు కూడా కేవలం శిష్యుల యొక్క అభ్యున్నతిని కోరుకున్నటువంటి పెద్దరికంతో ఉన్న గురువులా ప్రవర్తించగలిగినటువంటి స్థితి ఉన్నవాడెవరో ఆయనకి శివుడని పేరు. అందుకే శివుడు ఏం చేస్తూ ఉంటాడు, అంత శుభం చేస్తాడు అంటున్నారు కదా, మరి ఆయన్ని లయకారుడు అని ఎందుకు పిలిచారు? లయ అంటే చాలా మంది దృష్టిలో ఏమిటంటే లయకారకత్వము అంటే చంపేస్తాడంట, చంపేస్తాడండి, అందుకే శ్మశానంలో ఉంటాడండి ఆయన, అందుకనే ఆయన జోలికి వెళ్ళకూడదండి, చాలా ప్రమాదం అండి అంటారు. అది అమాయకత్వం, తెలియనితనం. అసలు నిజంగా శివ అన్న పేరు ఎందుకు వచ్చిందో తెలుసా అండి? మూడు కారణాలకు వచ్చింది. ఆయన
ప్రళయం చేస్తాడు. శివుడు ప్రళయకర్త. ప్రళయకర్త అనగానే ఏంటంటే లోకాన్నంతటినీ చంపేస్తాడంటారు. కాదు, లయ మూడు రకాలుగా ఉంటుంది. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి విషయాన్ని. స్వల్పకాలిక లయ లేదా స్వల్పకాలిక ప్రళయము అంటారు. ఆత్యంతిక ప్రళయము, మహాప్రళయము అని మూడు ఉంటాయి. స్వల్పకాలిక లయం ప్రతిరోజు చేస్తాడు ఆయన. ఎందుకనంటే మీరు ఈ శరీరంతో కొన్ని పనులు చేస్తారు, ఇంద్రియాలతో కొన్ని పనులు చేస్తారు, రాత్రి అయ్యేటప్పటికీ ఇది బడలిపోతుంది. బడలిపోయి చేతులు నొప్పులు వస్తాయి, కాళ్ళు నొప్పులు వస్తాయి, కళ్ళు బడలిపోతాయి, చెవులు విని 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 బడలిపోతాయి, చర్మం ముట్టుకుని ముట్టుకుని బడలిపోతుంది. ఇప్పుడు ఈ బడలికంతా తీర్చాలి, తీర్చి శక్తినివ్వాలి. దీనికి స్వల్పకాలిక లయం అని పేరు. పరమశివానుగ్రహం ఏం చేస్తుందో తెలుసా అండి? నిద్ర పట్టేట్టు చేస్తుంది. నిద్ర పట్టలేదనుకోండి మీరు సరిగ్గా తినలేరు, లేదా మీరు తిన్నా జీర్ణం కాదు, వాంతి అయిందండి అంటారు. ఎందుకనండి అన్నారు అనుకోండి, రాత్రల్లో నిద్ర లేదండి, ఏం సహించట్లేదు అంటారు. మీరు చూడండి, కడుపు నిండా తింటే కన్ను మూత పడుతుంది, కన్ను బాగా మూత పడితే కడుపు నిండా తిన్నది జీర్ణం అవుతుంది కదండి. ఆ కన్ను మూత పడ్డంలోనే అసలు మీ కన్ను తెరిచి మీరు ప్రవర్తించగలిగిన శక్తి ఉంది. రాత్రి వేళ సమస్త జీవకోటి నిద్రపోయేటట్టుగా చెయ్యగలిగినటువంటి శక్తినిచ్చిన వాడు ఎవరున్నాడో వాడు శివుడు. అందుకే రాత్రి వేళ బాగా చూసి తిరగగలిగినవి ఏమున్నాయో అవి ప్రాణికోటికి ప్రమాదకరమైనవి కనుక అవి పగటిపూట నిద్రపోయేటట్టు చేశాడు. రాత్రి నిద్రపోయేటట్టు దేవతాంశ ఎక్కువగా ఉన్న వాటికి ఇచ్చాడు, పగటిపూట నిద్రపోయేటట్టు రాక్షసాంశ ఎక్కువ ఉన్న వాటికి ఇచ్చాడు. మీరు అందుకే చూడండి, విషం శరీరంలో ఉన్న ప్రాణులన్నీ పగలు నిద్రపోతాయి. తేళ్ళు, జర్రులు, పాములు, భూతగణాలు, పిశాచాలు ఇవన్నీ పగటి వేళ పడుకుంటాయి, రాత్రివి నిద్రలేస్తాయి. అందుకే ఒరే దీపాలు పెట్టే వేళ అయింది అలా బయట తిరక్కంటారు, అంటే అవి ఇంకా పైకి లేస్తాయి. అందుకే తెల్లవారుజామున కరిచిన పాము విషం ఉండదు, చీకటి పడగానే కరిచిన పాము ప్రమాదకరం అంటుంటారు పెద్దలు. ఎందుకంటే పగలల్లా పడుకుంటుంది, కడుపు ఖాళీ అయిపోతుంది, విషపు తిత్తు నిండా విషం నిండిపోతుంది. అది తిన్న ఆహారం జీర్ణమైతే విషపు తిత్తు నిండుతాయి. అది 6-7 గంటల వేళ బయటకు వచ్చినప్పుడు కరిచింది అనుకోండి, తిత్తుల నిండా విషం ఉంది కాబట్టి ఎక్కేస్తుంది. అది రాత్రల్లా తిరిగేటప్పుడు ఏ కప్పనో పట్టుకు పడుకుంటుంది, ఆ కప్పని చంపి జీర్ణం చేసుకోవడంలో ఈ విషపు తిత్తులు ఖాళీ అవుతాయి. తెల్లవారుజామున కరిచింది అనుకోండి, విషపు తిత్తుల్లో ఇంకా విషం లేదు కాబట్టి బతికే అవకాశం ఉంటుంది. తెల్లవారుజామున మనం లేచి నడవడం మొదలు పెడతాం కాబట్టి అప్పటికి దాని తిత్తులు ఖాళీ చేయిస్తాడు ఆయన. రాత్రివేళ అది లేచి తిరుగుతుంది, మనం తిరగం. రాత్రివేళ అది తిరుగుతుంది, మనం పడుకుంటాం. పగటి వేళ మనం తిరుగుతాం, అవి పడుకుంటాయి. రెండిటికి శక్తినిస్తాడు. ఇది భూతనాథుడు అంటే ఆయనకి పావుల్ని నేను ఇవ్వనండవు, వాటికి శక్తినిస్తాడు, మనకి శక్తినిస్తాడు. కానీ వాటి శక్తి చేత మనకి ప్రమాదం, మన శక్తి చేత వాటికి ప్రమాదం లేకుండా చేస్తాడు. చీకటి పడింది ఎందుకురా దొరలు పెడతావు, పురుగు పుట్రా ఉంటాయి తెల్లకంటారు. అంటే నువ్వు తెలుసుకుని ఉండాలి చీకటి పడింది, ఇంకా అవి తిరిగే వేళ నువ్వు తిరగకూడదు. కొన్ని కొన్ని చోట్లకు నువ్వు వెళ్ళకూడదు ఇంకా చీకటి పడిపోయింది కాబట్టి, ఎందుకంటే అవి ఇంకా లేచి తిరుగుతాయి, లేచి తిరిగేటప్పుడు నువ్వు వెళ్ళకూడదు. చీకటి వేళలో కొన్నిటికి విశ్రాంతి, పగటి వేళలో కొన్నిటికి విశ్రాంతి. అందుకే పగటి వేళ నిద్రపోవడం ఏంటంటారు. పగటి వేళ ఉపనయనం అయిపోయాక పగటి వేళ నిద్రపోయిన వాడికి వచ్చినటువంటి కళ ఎప్పుడూ నిజమవదు, పోతుంది అంతే వాడికి అక్కడతో శౌచం. పగటి వేళ నిద్రపోయాడు అనుకోండి వాడు స్నానం చేస్తే తప్ప ఏ పని చేయకూడదు ఇంకా. పగటి నిద్ర మనకి పనికిరాదు, రాత్రి నిద్ర వాటికి పనికిరాదు. అవి రాత్రి నిద్రపోవు, మనం పగలు నిద్రపోకూడదు. ఇది శివశాసనత, ఇది శివశాసనం. ఇప్పుడు చెప్పండి, శివుడు స్వల్పకాలిక ప్రళయం చేసి ఉండి ఉండకపోతే ఆయన రాత్రి మనకి నిద్ర, పగలు వాటికి నిద్ర ఇవ్వకుండా పగలే అవి మనము కూడా తిరిగేట్టు పెట్టాడు అనుకోండి, ఎంత ప్రమాదం వచ్చును? ఆకలండి, వచ్చేస్తుంది అది బయటికి. అలా రాకుండా ఆయన శాసనం చేశాడు. రాత్రి నిద్రాకాలిక సుఖాన్నిచ్చేటటువంటి వాడు మహాత్ముడు. నిద్ర పట్టకపోతే మీరు చూడండి పరిస్థితి. మీరు ఏం చేయగలరండి నిద్రపోవాలంటే? పరుపు వేసుకోగలరు, ఆల్అవుట్ పెట్టుకోగలరు, ఏసీ వేసుకోగలరు, పల్సటి దుప్పటీ కప్పుకోగలరు, పడుకోగలరు. నిద్ర పట్టకపోతే తహసీల్దార్ ఆఫీసులో చలానా కట్టి తెచ్చుకుంటారండి, అదే రేషన్ కార్డా?
అలా ఏం తెచ్చుకోలేరు మీరు. దానికి ఏం రిలీజ్ ఆర్డర్ ఉండదు, ఈయన కాస్త నిద్రెక్కించండి అనడానికి ఏం ఉండదు. పైగా మీరు కృతకంగా నిద్రపోవడం అలవాటైతే, అలవాటు చేసుకుంటే మీ నాడీమండలం శక్తిహీనం అయిపోతుంది కొంతకాలానికి. అందుకే స్లీపింగ్ పిల్స్ అదే పనిగా వేసుకోవద్దని చెప్తారు. స్లీపింగ్ పిల్ మీరు బలవంతంగా నిద్ర తెచ్చుకోకూడదు, నిద్ర తనంత తాను రావాలి. నిద్ర పట్టకపోతే దుష్టాలోచనలతో ఉన్నవాడని గుర్తు. మహాభారతంలో సంజీవుడు అడిగాడు ధృతరాష్ట్రుడిని, నీకు ఎందుకు పట్టదు నిద్ర అని అడిగాడు. రాత్రి నిద్ర పట్టాలి, తెల్లవారుజామున లేవాలి. అందుకే పూర్వం 6:30 ఇప్పటికీ కొన్ని కొన్ని మొన్న గోపాలకృష్ణ గారు నాతో ప్రస్తావన చేశారు, ఏదో ఊరు నేను మర్చిపోయాను కానీ దుర్మేధాహ. కానీ ఇప్పటికీ ఎందుకు మా టేకి, నేను వెంకటరమణ గారి ఊరు వెళ్ళినప్పుడు చూస్తుంటాను కదా, చాలా తొందరగా భోజనం చేసి పడుకుంటారు వాళ్ళు కదండి, చాలా మంచి అలవాటు అది, అదేం దోషమేం కాదు. అది తెల్లవారుజామున లేవడం 4 గంటలకి చాలా మంచి అలవాటు, తొందరగా పడుకోవడం చాలా మంచి అలవాటు. రాత్రివేళ జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ సమయాన్ని ఇవ్వాలి జీర్ణం చేసుకోవడానికి. అందుకు తొందరగా తిని పడుకునేవారు. 11 తిని పడుకుంటానంటే మళ్ళీ 3 లేస్తానంటే కడుపులో తిప్పుతుంది, నీ మొహం ఏమిటి చేస్తావు, సంధ్యావందనం గాయత్రి చేస్తున్నానని పేరు పడు, శుభ్రంగా తూలిపోతుంటాడు. అదంతా జానావస్థ అని అబద్ధాలు చెప్పకూడదు, రాత్రి సరిగ్గా పడుకోవాలి గుర్తు దానికి. కాబట్టి స్వల్పకాలిక లయము అంటే మీ మీద మీకు స్పృహ లేకుండా హాయిగా సుఖంగా మీరు నిద్రపోయేటట్టు చేసి ఆ నిద్రలో బడలిపోయిన మీ ఇంద్రియాలకన్నిటికీ మళ్ళీ శక్తినిచ్చేవాడెవరో వాడు శివుడు. అటువంటి శివుణ్ణి తిట్టడం ఏమిటంటే ఏమైనా అర్థం ఉందా? అది ఆయన మంగళత్వం అంటే. కాబట్టి స్వల్పకాలిక లయం చేస్తాడు ఆయన, ఇది మొదటి లయం. రెండవది ఆత్యంతిక ప్రళయము, ఇది స్వల్పకాలిక ప్రళయం అంటారు. రెండవది ఆత్యంతిక ప్రళయం అంటారు. ఆత్యంతిక ప్రళయం అంటే ఇదే నేను ఇదే నేను ఇదే నేనని అజ్ఞానంలో ఉంటాడు, ఆయన జ్ఞానం ఇస్తాడు. ఆయన జ్ఞానం ఇచ్చాడనుకోండి, జ్ఞానదాత మహేశ్వర, ఇది నేను కాదురా, లోపల తెలుసుకుంటున్నది ఏది ఉందో ఆ ఆత్మ నేను, ఆత్మచేత ఇది ధరింపబడింది. ఈ లాల్చీని నేను తొడుక్కున్నట్టే ఆత్మ దీన్ని తొడుక్కుంది. ఇంతకు పూర్వం కూడా ఎన్నో శరీరాలు తొడుక్కుంది, ఇప్పుడు ఇది తొడుక్కుంది. నిన్న గజేంద్రుడనలా, 10,00,000,000 కరణీనాథుండనయ్యుండి మద్దానంబ పరిపుష్ట చందన లతంత ఛాయలందుండలేక నీరాశ ఇటేల వచ్చిది భయం బిట్లూకదే ఈశ్వర అన్నాడు. 10,00,000,000,000 భార్యలంటే దాని అర్థం ఏంటంటే, ఇవ్వాలంటే ఈ శరీరంలో ఉన్నాను, దీనికి ఓ భార్య ఉంది, ఇంతకు పూర్వం కూడా ఓ శరీరంలో ఉన్నానుగా, అప్పుడో భార్య ఉంది, అంతకుముందు శరీరంలో ఉన్నాను, దానికో భార్య ఉంది. ఇలా జీవుడు 1,00,000,000 జన్మలెత్తాడో ఎంతమంది భార్యలో, 10,00,000,000,000 భార్యలంటే అన్ని జన్మలెత్తాడు ఈ జీవుడు. అయినా ఈ ప్రయాణం ఆగట్లేదే, నేనెవరో నేను తెలుసుకుంటే ప్రయాణం ఆగిపోతుంది అంతే. ఇది తెలుసుకున్నారనుకోండి ఈ ప్రయాణం ఆగిపోతుంది, అది విచిత్రం. ఇది తెలుసుకోవడం మీరు శివుడు అయిపోవడం. మీకు ఈ జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వాడు పరమేశ్వరుడు. ఆ జ్ఞానం వచ్చిందనుకోండి ఇక మళ్ళీ పుట్టడం. అందుకే పరమశివుడు ఒక్కడే యమధర్మరాజు గారి యొక్క వక్షస్థలం మీద తంపాడు, మన్మధుణ్ణి కాల్చేస్తాడు. ఇది ఇంకొకరు చేయరు, శివుడు చేస్తాడు. ఎందుకో తెలుసా అండి, మీరు అందులో ఉన్న వేద ప్రతిపాదితమైన రహస్యాన్ని చూడాలి. వక్షస్థానమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భృభృత్పర్యటనం నమత్సురసిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు శివానంద లహరిలో శంకరాచార్యుల వారు. యముడి యొక్క వక్షస్థలం మీద తన్నాడు, చంపేవాడిని చంపేశాడే, పుట్టించేవాడిని కాల్చేశాడే. అమ్మగారు నాన్నగారి మీద మన్మధవానం పడితే మనం పుడతాం, యమధర్మరాజు గారి యొక్క పాశం మీద పడితే మన శరీరం పడిపోతుంది. ఇప్పుడు ఆయన మన్మధుణ్ణి కాల్చాడు, యముణ్ణి చంపాడు. ఇప్పుడు ఆయన పాదాలు మీరు పట్టుకుంటే ఇక మన్మధబాణం పడదు, మీరు పుట్టక్కర్లేదు, ఇక మీ శరీరం పడిపోవడం అన్నది ఉండదు, ఇంకా చావక్కర్లేదు. ఇదే చిట్ట చివరి చావు, ఈ శరీరం పడిపోవడం. ఇక మళ్ళీ పుట్టరు కాబట్టి చావడం ఉండదు, చావరు కాబట్టి పుట్టడం ఉండదు. కాబట్టి చావు పుట్టుకలనేటటువంటి చక్రం ఆగిపోవాలంటే పరమశివుడి యొక్క పాదాలు పట్టుకోవాలి. ఆయన ఏం చేస్తాడు, జ్ఞానమిస్తాడు, లోపలున్నది నేనన్న ఎరుకనిస్తాడు. ఈ ఎరుక ఆయన ఇచ్చాడనుకోండి, అది తెలిసిందనుకోండి, ఈ లాల్చి నేను ఇంటికి వెళ్ళి చెమట పట్టిందని విప్ప అవతల పారేస్తాను, గుమ్మిలో పారేసి పడుకుంటాను. ఇంకో బట్ట వీలైతే స్నానం చేసేసి మరీ అర్ధరాత్రి వేళ అయితే చేయకూడదు కాబట్టి ఒళ్ళు కడుక్కుని పడుకుంటాను. అంతేగాని అయ్యో లాల్చీ లాల్చీ వేసుకుని అయ్యప్ప స్వామి గురించి చెప్పాను, బొత్తిగా ఈ లాల్చీ ఇలా పడేయడమా అని మళ్ళీ చెమట లాల్చీతో పడుకుంటానా,
లాల్చీ విప్పు అవతల పారేస్తానంతే. ఎందుకని, నేను లాల్చీ కాదు, అలాగే నేను శరీరం కాదు. మీకు తెలిసిందనుకోండి, మీరెవరో మీకు తెలిస్తే ఇంక దీని మీద వ్యామోహమే ఉంది ఉండదు. ఈ ఎరుక మీకు ఇచ్చేవాడు శివుడు. అది మీకు తెలిసిందనుకోండి, మీరు మోక్షం పొందుతారు. ఎవరు తెలుసుకున్నాడో, ఎవరికి వచ్చిందో ఆ జ్ఞానం, వాడు మోక్షం పొందుతాడు. అంటే అలాంటి వాడు ఒకడు మోక్షం పొందుతాడు, అందరూ పొందరు. ఆయన భార్య పొందరు, ఆయన బిడ్డలే పొందరు, కానీ ఆయన పొందుతాడు ఆ జ్ఞానం వస్తే. మరి మిగిలిన వాళ్ళు, మనం ఆయన్ని పొందాలి కాబట్టి మనం ప్రయత్నం చెయ్యాలి. ఇప్పుడు తెలిసిపోయింది, చాలా కొన్ని కోట్ల మంది ఉండిపోతారు. అలా పుడుతూ ఉంటారు, చస్తూ ఉంటారు, పుడుతూ ఉంటారు, చస్తూ ఉంటారు, కొన్ని కోట్ల సంవత్సరాలు అయిపోతుంటాయి. అయినా వీళ్ళు ఈశ్వరుణ్ణి పొందరు. అప్పుడు ఈశ్వరుడు ఏం చేయాలి? ఆయన ఏం చేస్తాడంటే, వీడు నన్ను ఎలాగో పొందలేడు, నేనే వీడిని పొందేస్తానంటాడు. ఇప్పుడు ఏమైంది? రెండూ ఒకటే కదండి. పాలలో తేనె కలిపినా, తేనెలో పాల కలిపినా ఒకటేనా? కానీ మీకు అవకాశం ఇచ్చాడు పొందమని, మీరు పొందలేదు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన మిమ్మల్ని పొందేస్తాడు. తను ఆయన్ని పొందడం ఒక్కడు, ఆయన మిమ్మల్ని పొందడం కోట్ల మందిని ఆయన పొందుతాడు. ఎలా పొందుతాడు? ఏం మీకు అనుమానం ఎందుకు? నల్లపూసలు బోల్డ్ అని అక్కడ పోసి ఉన్నాయనుకోండి, నేను మైదం ముద్ద పట్టుకొచ్చి ఇలా అన్నాను అనుకోండి, ఏమవుతాయి? ఆ నల్లపూసలన్నీ మైదం ముద్ద కట్టుకుపోతాయి. తనని పొందలేక పుట్టుకి పుట్టి చచ్చి పుట్టి చచ్చి జనన మరణ చక్రంలో తిరుగుతున్న వాళ్ళని తనలోకి కలిపేసుకుని అన్నిటినీ తనలోకి పెట్టేసుకోవడమే విభూతి. ఒంటి నిండా రాసుకోవడం. పరమశివుడు విభూతి రాసుకుంటాడంటే విభూతి కణము, ఐశ్వర్యము, సమస్త జీవులు ఆయన శరీరాన్ని పట్టుకుని ఉంటారు. అందుకే అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నపద రత్నగర్భ పదము శ్వశనంబు నీ ఊర్పు రసన జలేషుండు దిశల కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలదులు చదలు శరము సర్వౌషధులు రోమచయము శల్యము లద్రులు మానసమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మ సమితి హృదయము హాస్యపంచకముపనిషద్ ఆహ్వయంబు అయిన నీరూపు సదసత్వమై శివాత్వమై సకల జ్యోతి వెలుగుచుండు అజ్యమగుచు అంటారు పోతన గారు భాగవతంలో. కాబట్టి అటువంటి శివస్వరూపం మహోపకారాన్ని చేస్తూ ఉంటుంది. అటువంటి ఉపకారం చేసేటటువంటి మంగళప్రదుడు ఎవడున్నాడో ఆయనకి శివ అని పేరు. ఆయన జ్ఞానమిస్తాడు. మూడు రకాల లయాన్ని లోకానికి చేస్తూ ఉంటాడు. అంతటి మహానుభావుడైనటువంటి శివుడికి ఉండే లక్షణం ఏదుందో అదే లక్షణం అయ్యప్ప స్వామి యందు తండ్రి యొక్క లక్షణంగా ప్రకాశిస్తుంది. ఆయన జీవన వ్యాపారాన్ని నడుపుతాడు. ఇక్కడ నేను మీతో ఒక మాట మనవి చేయవలసి ఉంటుంది. సాధారణంగా లోకంలో ఉండే లక్షణం ఏమిటంటే, తెలిసి తెలియనితనం అని ఒకటి ఉంటుంది. తెలిసి తెలియనితనం అంటే ఎలా ఉంటుందంటే, నేను ఒక గవర్నమెంట్ ఆఫీసులో పనిచేస్తున్నాను అంటే, ఉదాహరణ అనుకోకండి, నిజంగానే పనిచేస్తున్నాను. నేను ఒక గవర్నమెంట్ ఆఫీసులో పనిచేస్తున్నాను కదా అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఇంకో బోర్డు ఉన్న చోట అది గవర్నమెంట్ ఆఫీసే కదండి, ఇవాళ అందులో పనిచేస్తానంటే ఒప్పుకోరు. నాకు ఎందులో ఉద్యోగం ఇచ్చారో అందులో పనిచేయాలి. కానీ కొన్ని ఉద్యోగాలు ఉంటాయి, వాళ్ళు ఏమిటో తెలుసా? ఏ ఆఫీస్కైనా వెళ్ళి చూడొచ్చు. అలా వెళ్ళి చూడగలిగిన ఆఫీస్ ఉద్యోగానికి పక్కన ఇంకో పేరు కూడా ఉంటుంది, కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్. ఇప్పుడు కలెక్టర్ గారు కలెక్టర్ ఆఫీస్లోనే పనిచేయక్కర్లేదు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీస్కి వెళ్ళి చూడొచ్చు, లేకపోతే రైల్వే స్టేషన్కి వెళ్ళి ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయా లేదా చూడొచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఇక్కడ రోగులకు అన్ని అందుతున్నాయా లేదా చూడొచ్చు. కలెక్టర్ గారు మీరు ఇక్కడికి ఎందుకంటే కలెక్టర్ ఆఫీస్లో ఉండాలని అనకూడదు. నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేస్తానని అనుకోండి, నీ మొహం నీకు ఫుడ్ కార్పొరేషన్లో ఉద్యోగం ఇక్కడికి ఎందుకు వచ్చావు అవసరం పంపంటారు. కలెక్టర్ గారు వస్తే అలా అనకూడదు, ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్ళొచ్చు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్ళొచ్చు, రైల్వే స్టేషన్కి వెళ్ళొచ్చు, హాస్పిటల్కి వెళ్ళొచ్చు, ఆఖరికి శ్మశానానికి వెళ్ళి ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయా అని చూడొచ్చు ఆయన. తప్ప ఆయన చెయ్యగలిగింది చెయ్యలేనిది అని రెండేం లేవు. అందుకే కలెక్టర్ అన్న దాని పక్కన మీరు ఏది చేర్చినా కలెక్టర్ కన్నా తక్కువే, కానీ కలెక్టర్ కన్నా ఎక్కువ అవ్వదు. మీరు చూడండి, జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, టికెట్ కలెక్టర్, ఏమనండి, కలెక్టర్ కన్నా తక్కువే, కలెక్టర్ కన్నా ఎక్కువ కాదు, కలెక్టరే ఎక్కువ అంతే. అద్వైతం కూడా అంతే, అద్వైతం అద్వైతంగా గొప్పదండి. దాని పక్క వెనక ముందు మీరు ఏం చేర్చినా అద్వైతమే గొప్పదవుతుంది, ఎందుకంటే అద్వైతం కలెక్టర్ లాంటిది. కాబట్టి ఆ స్థితిలో నిర్వాహకత్వము అంటారు. అసలు ఈశ్వరుడు యొక్క స్వరూపం ఏమిటో తెలుసండి. ఆయన ఏదో ఒక పని చేస్తాడని మీరు అనుకుంటే అంతకన్నా పొరపాటు ఇంకోటి లేదు. పరమశివుడు అంటే ఈ మూడే చేస్తాడండి నేను మీరు అనుకున్నారనుకోండి, పొరపాటు అది. అలా ఆయనే అదొక్కటే చేయడు, ఆయన అన్నీ చేస్తూ ఉంటాడు. కలెక్టర్ గారు మెజిస్ట్రేట్గా ఎలా ఉంటారో అలా బ్రహ్మగారు మెజిస్ట్రేట్, విష్ణు మెజిస్ట్రేట్, శివుడు మెజిస్ట్రేట్, ఆయనే మూడుగా ఉంటాడు. ఒక కలెక్టర్ గారే కలెక్టర్ గారిగా మెజిస్ట్రేట్గా కూడా ఉన్నట్టు
శివుడే విష్ణువుగా ఉంటాడు, విష్ణువే శివుడుగా ఉంటాడు, బ్రహ్మగారు శివుడుగా ఉంటాడు, శివుడు విష్ణువుగా ఉంటాడు. ఆఖరికి వీళ్ళందరూ కలిపి ఒకటైపోతారు. ఎంత చిత్రంగా ఒకటైపోతారో తెలుసా అండి మీకు? నేను ఒక్క మాట చెప్తానంటే ఇంత వేదాంతాన్ని ఇప్పుడు చెప్పడం కష్టంగానే, అసలు ఇన్ని ఉండిపోయి అనుకోండి, నిజంగా ఇన్ని ఉన్నాయనుకోండి, బ్రహ్మగారు ఒకటి, విష్ణువు ఒకటి, శివుడు ఒకటి, పార్వతీదేవి ఒకటి, లక్ష్మీదేవి ఒకటి, సరస్వతీదేవి ఒకటి, విశ్వక్సేనుడు ఒకటి, వినాయకుడు ఒకటి, సుబ్రహ్మణ్యుడు ఒకటి, ఇంతమంది ఉన్నారనుకోండి, గొడవ వచ్చి తీరుతుంది. ఎప్పుడో అప్పుడు వస్తుంది, ఎక్కడొక్కడ వస్తుంది. ఎందుకో తెలుసా మీకు? ఒకటే చెప్తా, అసలు నిజంగా గొడవ తెచ్చుకోవాలంటే ఒక్కటి చాలండి, మన్మధుడు విష్ణువు యొక్క కుమారుడు, మన్మధుడిని శివుడు కాల్చేశాడు, చాలదా దెబ్బలాడుకోవడానికి? ఎప్పుడైనా దెబ్బలాడుకున్నారండి? దెబ్బలాడుకోలేదు సరికదా, విష్ణువు కుమార్తె వల్లిని తీసుకెళ్లి శివుడు కొడుకు సుబ్రహ్మణ్యుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అదేంటది అంటే ఇందులో చమత్కారం ఉంది. మీరు పట్టుకోగలిగితే విష్ణువే పార్వతి రెండుండవు, ఆవిడే శక్తి కదలిక, ఆవిడే పురుషస్వరూపంలో విష్ణువు. అందుకే ఇద్దరూ అందగాళ్ళు, ఇద్దరూ అవతార స్వీకారం చేస్తారు, ఇద్దరూ అలంకార ప్రియులు. ఈ విష్ణువు ఆడదానిగా పార్వతిగా ఉండి పరమశివుడిలోకి సగంలోకి వచ్చేస్తాడు. బిడ్డలు ఎవరికి పుట్టాలి? ఎప్పుడు ఆడదానికి పుట్టాలి. అందుకే విష్ణువు నాభికమలంలోంచి బ్రహ్మగారు పుడతారు, అంటే పార్వతీ నాభికమలంలోంచి బ్రహ్మగారు వస్తారు. అంటే ఇప్పుడు బ్రహ్మగారు ఎవరి కడుపులోంచి వచ్చారు? విష్ణువు కడుపులోంచి వచ్చారు. ఇప్పుడు బ్రహ్మగారిని విష్ణువు కడుపులోకి తీసేయండి. విష్ణు అమ్మవారు, అమ్మవారు శివుడిలోకి సగంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరున్నారు? ఒక్క శివుడు ఉన్నాడు. ఆ శివుడు ఎవరు? విష్ణువు. విష్ణువు ఎవరు? బ్రహ్మ. ఏమైంది? మళ్ళీ పెరిగింది, మళ్ళీ ఏమైంది? వెనక్కి వెళ్ళిపోయింది. చూడండి, చిన్నప్పుడు ఇలా విప్పితే పెరుగుతుంది, కాగితంతో తయారు చేసేవారు, ఇలా మూసేస్తే మడిచిపోతుంది. అలా ఒకటి తంతువుగా విస్తరిల్లుతుంది, మళ్ళీ అన్నీ ఒకటిలోకి వెళ్ళిపోతాయి. అందుకే ఇది వేదాంతాన్ని పూర్వం జానపదులు మేకలు వేయింజన్నను భాసురుమగనొక్క కోతి పర్ణం బెక్కున్, ఆ కోతులు వేయింజన్నను కోకోయని కొంకినక్క కోయని కూశన్ అని చెప్పేవారు. మళ్ళీ ఇప్పుడు నేను ఆ జానపదానికి వ్యాఖ్యానం మొదలెడితే అదో పెద్ద వేదాంతం, అదో పెద్ద వ్యాఖ్యానం అవుతుంది. కానీ అంటే మీకు ఒక మాట చెప్పాను, నక్క అంటే శివుడు అని దాని అర్థం. అది ఎందుకు అలా వస్తుంది అంటే మళ్ళీ ఎప్పుడైనా మీకు మీ ఊరు మళ్ళీ వస్తే చెప్తాను, ఇప్పుడు ఎక్కడ కుదురుతుంది. కాబట్టి ఆ ఒక్కడే, ఆ శివుడే ఇన్నిగా ఉంటాడు, ఆయన దయాళు. అందుకే తండ్రి స్థానంలో ఉంటాడు కాబట్టి దయ కలిగినవాడు. తండ్రికి ఎంత దయో ఆయనకి కూడా అంతే దయ. ఆ దయకి అంతు ఉండదు. మీరు చూడండి, లోకంలో అన్నిటికన్నా ఒక గొప్ప విశేషం ఉంటుంది. కోరి 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 తండ్రి తాత వినేవి ముచ్చట పడిపోయి రెండు ఉంటాయి. మీరు గమనించండి, మనవడి చేత కొడుకు చేత దెబ్బలు తింటే ఎంత సంతోషం అంటే పెద్దవాళ్ళు అయ్యాక కాదు, పసిపిల్లలుగా ఉన్నప్పుడు ఆడుకుంటూ ఆడుకుంటూ నాన్నగారు దీక్షలో ఉంటే ఆ గడ్డం పట్టుకుని కొడుకు పీకుతున్నాడు అనుకోండి, తండ్రి పీకకు నాన్నా పీకకు నాన్నా అంటాడు. ఎంత పీకుతుంటే తండ్రికి అంత సంతోషం. ఆయన మహాపండితుడు. ఆయన వీధిలోకి వస్తే అందరూ ఆయన కాళ్ళ మీద పడే, అయ్యా మీరు ఏమైనా చెప్పండి, ఏమైనా చెప్పండి అంటారు. ఆయన ఏం వింటాడు? ఆయన వచ్చిరాని మాటలు కొడుకు వింటాడు. మీరు చూడండి, వచ్చిరాని మాటలు కొడుకువి ఎక్కడుంటాయో అవి తండ్రికి ఇష్టం తప్ప, ఒరే నేను మహాపండితుడిని, నీకేటా అమ్మ అండం రాదు, తాత అండం రాదు, ఇంకా ఇప్పుడు తాత తాత ఏమండి ఏమండి చూసారా మన అబ్బాయి తాత అంటున్నాడు అనుకోండి భార్య, చీనోర్మయ్యి నేను మహాపండితుడిని, స్వర్ణ కంకణాలు ఉన్నాయి, సింహతలావతలాటాలు ఉన్నాయి, నాకు గండపెండేరం వేశారు, నేను తాత తాత గండపెండేడు, సంస్కృతంలో శ్లోకం చెప్పమని వింటాను నీ కొడుకుని అంటాడా? ఏది నాన్న అను, తాత అను, తాత అను అని తన అని అనిపిస్తాడు. గోవింద అంటాడు, గోయింద అంటాడు ఆ పిల్లాడు, గోవింద అంటే గోయింద అంటాడు, గోయింద అంటే వీడు గోవింద అంటాడు, గోయింద అంటాడు. ఎంత మురిసిపోతాడో తండ్రి. తనయుల సంభాషణములు జనకులకు కర్ణయుగలు సద్భూషణములు అంటారు పోతన గారు. ఆ వచ్చిరాని మాటలు పండితుడైన తండ్రికి ఎంత ఇష్టమో. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్తు సదాశివోం. సమస్త శాస్త్రములకు తనలోంచి వచ్చిన పరమశివుడు కూడా భక్తితో తన గురించి మాట్లాడేటటువంటి భక్తుల మాటలు చేతకాని మాటలు. నిజంగా ఆయన గురించి మనం మాట్లాడగలమా? పరాశర భట్టలు అంటారు, స్తోతారంతము శంతి దేవి కవయోజో విస్మృణీతే గుణాం స్తోతవ్యస్య తతశ్చతే స్తుతిధురా మయ్యేవ విశ్రామ్యతి యస్మాత్ తస్మదమర్శినీయ పణితి స్వీకారతస్తే గుణాః క్షంత్య ఉదార్య దయాదయో భగవతి స్వాం ప్రస్తు వీరాం ప్రధాన్ అంటారు. అమ్మా నేను చెప్పడం వల్ల గొప్పతనం వచ్చిందా? నేను ఎంతటి వాడిని నీ గురించి చెప్పడానికి? నేను చేతకాని మాటలు చెప్పినా నువ్వు స్వీకరించావు కాబట్టి నా మాటలకి గొప్పతనం వచ్చిందమ్మా అంటారు.
తాత అంటాను పిల్లాడు, తాత గోయింద అంటే తండ్రి సంతోషించారు కాబట్టి ఆ మాటకి విలువ వచ్చింది. లెంపకాయ కొడితే విలువ ఎక్కడ వస్తుంది? ఇన్ని విద్యలకు ఆలవాలమైనటువంటి పరమశివుడికి సంతోషం ఏమిటో తెలుసా అండి? వచ్చిరాని మాటలు పిల్లలు గడ్డం పీకినట్టు తన భక్తుల చేతి దెబ్బలు కూడా ఆయన తింటారు, అది ఆయన సంతోషం. శంకరాచార్యుల వారు శివానంద లహరిలో దిప్పి పొడిచారు ఈ విషయాన్ని ఒక చోట. కాబట్టి అర్జునుడు తపస్సు చేశాడు ఆయన కోసం, కిరాతుడి వేషంలో వచ్చాడు, ఒక పందిని విడిచిపెట్టాడు మూకాసురుణ్ణి విడిచి. అటు అర్జునుడు వేశాడు, ఇటు ఈయన బాణం వేశాడు. నే చంపానని అర్జునుడు అన్నాడు, నే చంపానని శివుడు అన్నాడు. పాశుపతాస్త్రం అడుగుతున్నాడు, చూద్దాం ఏం చేస్తాడో. అక్కడి నుంచి నే చంపానని అర్జునుడికి పౌరుషం వచ్చింది, క్షత్రియుడు కదా. ఓహో బాణాలు వేశాడు, ఆయన మహానుభావుడు, అన్ని వేదములు ఆయనలోంచి వచ్చాయి, ధనుర్వేదంలో మంత్రాలు ఆయనకి లెక్క, లాగి బారేశాడు ఆ బాణాలన్నీ. కోపం వచ్చింది, గాంధీవం ఎత్తి కొట్టబోయాడు, గాంధీవాన్ని అదృశ్యం చేసేశాడు. ఇంకా కోపం వచ్చింది, మల్లయుద్ధం చేసి పరమశివుడని తెలియక ఆయన్ని పట్టుకుని ఆయనతో కలిసి యుద్ధం చేస్తున్నాడు, పొడుస్తున్నాడు, గుద్దుతున్నాడు, మీద పడుతున్నాడు, కింద పడుతున్నాడు. పిల్లాడితో ఆడుకున్న తండ్రిలా అర్జునుడితో మల్లయుద్ధం చేసి ఆడుకున్నాడు, తన శరీరాన్ని తగల్చాడు అర్జునుడి శరీరానికి. ఆఖరికి కోపం వచ్చి ఆయన జటాజూటం మీద కొట్టబోయాడు. అప్పుడు పరమశివుడిగా ఎదురుకుండా కనపడ్డాడు, పొంగిపోయాడు ఇంత అర్జునుడు. ఎవరిని ముట్టుకోవడం కూడా కుదరదో అటువంటి తండ్రి, నాతో దెబ్బలు తిన్నావా, నాతో యుద్ధం చేశావా, నన్ను కౌగిలించుకున్నావా, కింద మీద పడ్డావా, ఏమి ఆప్యాయత అనేది. అప్పుడు స్తోత్రం చేశాడు, శ్రీకంఠ లోకేశ లోకోద్భవ స్థాన సంభావ హారి మురారి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాది పుణ్యస్వరూపా విరూపాక్ష దక్షద్వరద్ధం చకాదేవ నీదైన తత్తంబు భావించి బుద్ధి ప్రధానంబు కర్మంబు విజ్ఞాన మధ్యాత్మ యోగంబు సర్వక్రియాకారణం పంచు నానా ప్రకారంబులం బుద్ధిమంతులు విచారించుతు నిన్ను భావించు ఈశాన సర్వేశ్వర సర్వ సర్వజ్ఞ సర్వాత్మక నిర్వికార ప్రభావ భవా నీపతి నీవు లోకత్రయీవర్తనంబుల్ మహావాయు ఘాతాగ్ని సోమార్క తోజంబులం చేసి సంసార చక్ర క్రియాయంత్రవాహుండ వైతాది దేవాది దేవా మహాదేవ నిత్యం పునర్జంత యోగస్థితి నిర్మల జ్ఞాన దీప ప్రభాజ్వాల విద్వస్త నిస్సార సంసార మాయాంధకారు జితక్రోధ రాగాది దోషుల్ యతింద్రు యతత్ముల్ మహభవత్పాద పంకేరుహ ధ్యాన డిండీర ధారానుభూతించ దాతృప్తులైరవ్యయా భవ్యసేవ్యా భవ భర్గ భట్టారకా భర్గవాకుత్స నానామునిస్తోత్ర దత్తామధానానా క్షణోగ్రగ్ని భస్మీకృతానంగ భస్మానులిప్తంగ గంగాధరా నీ ప్రసాదంబులం సర్వ గీర్వాణ గంధర్వులు సిద్ధ సాధ్యోరగేంద్ర మహేంద్రాదులు శాశ్వత ఐశ్వర్య సంప్రాప్తులైరీశ్వర విశ్వకర్త సురాభ్యర్చిత నాకు అభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ మహాదేవదేవ నమస్తే 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 నమః అని కాళ్ళ మీద పడ్డాడు, పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించాడు. అటువంటి తండ్రి మహానుభావుడు పరమశివుడంటే ఆయనకి నమస్కారం చేస్తే ఆయన ఇవ్వనిది లోకంలో లేదు. అటువంటి తండ్రి స్థానంలో ఉన్నవాడు శంకరుడు. అంతటి స్వరూపం మా తండ్రి శ్రీ మహావిష్ణువుది. అందుకే ఎన్నడూ భేదం చూడకూడదు. ఆ స్వామియే ఆ భేదబుద్ధిని తొలగించేటటువంటి జ్ఞానం ఇచ్చేవాడు. ఇద్దరికీ కొడుకు కాబట్టి మీరు కొడుకు దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాన్నగారిని బోడి వాళ్ళ అమ్మగారిని తిట్టారనుకోండి కోపం వస్తుంది, వాళ్ళ అమ్మగారిని బోడి వాళ్ళ నాన్నగారిని తిట్టారనుకోండి కోపం వస్తుంది. విష్ణువుకి శివుడికి కొడుకు అయ్యప్ప స్వామి, అయ్యప్ప స్వామి దగ్గర ముందు రోజు గజేంద్రమోక్షణని చెప్పి మర్నాడు శివవైభవం చెప్పారనుకోండి, ఆయన ముసిముసి నవ్వులు నవ్వి పొంగిపోతాడు. ఆయన గురించి కూడా ఓ మాట చెప్పారనుకోండి పరవశించిపోతాడు, వీడికి ఏం చేత కాకపోయినా వీడు చెప్తుంటే వీళ్ళందరూ చీకటి పడ్డాక ఎలా కూర్చున్నారో పాపం అని పరవశించిపోతాడు. కాబట్టి రెండు రోజుల ఉపన్యాసాన్ని ఇలా వండి వడ్డించే ప్రయత్నం చేశాను. నాకేం చేత కాకపోయినా మీ అందరూ ఇంత భక్తితో నా మీద ప్రేమతో కూర్చుని విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలను ఆవిష్కరిస్తూ మంగళాశాసన వరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వహోమాయ మంగళం. ఉమాకాంతాజ కాంతాజ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమే తక్షమస్వ శివశివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.